నమస్కారం, దూరదర్శన్ యాదగిరికి స్వాగతం. కాలంతో పాటు సమాజంలో కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అయితే కొన్ని సమస్యలు ఉవ్వెత్తున ఎగుస్తాయి, అంతే త్వరగా సమసిపోతాయి. కానీ మరికొన్ని మాత్రం చాప కింద నీరులాగా మనకు తెలియకుండానే పెను ప్రమాదంగా మారుతాయి. అటువంటి పెద్ద సమస్య మన చుట్టూ ఉందే, వృద్ధులకు సంబంధించిన సమస్య. ఇంటి పెద్దలుగా వాళ్ల మాటే వినాలి, అలాగే వాళ్ళు మన మంచే చెబుతారు, వాళ్ళ వల్లే మన ఇల్లు మనమంతా బాగున్నాం అనే ఆలోచన నుంచి అసలు వాళ్ళు ఎందుకు ఉండాలి మన ఇంట్లో, వాళ్ళతో ఈ తలనొప్పి ఏంటి అని వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రుల్ని పడేసేదాకా సమాజం నడుస్తుంది. దీన్ని అభివృద్ధి అనాలా, తిరోగమనం అనాలా అనేది మనందరి ముందు ఉన్న ప్రశ్న. అయితే ఈ అంశానికి సంబంధించి ఈరోజు మనం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. వృద్ధుల సమస్యలకు సంబంధించి అనేక విషయాల్ని కూలంకషంగా డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఇద్దరు విశిష్టమైన అతిథులు ఉన్నారు. వారెవరో కాదు, డాక్టర్ గురజాడ శోభ పేరిందేవి గారు, అసోసియేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ హైదరాబాద్ ఫస్ట్ లేడీ అండ్ ఫస్ట్ యంగ్ ప్రెసిడెంట్. అంతేకాకుండా తన జీవితం అంతా కూడా వృద్ధుల సమస్యలపైనే పోరాటం చేస్తూ అందులోనే పీహెచ్డీ కూడా చేసిన వ్యక్తి ఆవిడ. నిజం చెప్పాలంటే ఆమె జీవితంలో పెద్ద భాగం అంతా కూడా ఈ సమస్యల గురించే పరిశోధిస్తూ వస్తున్నారు. అలాగే మరొక అతిథి కూడా ఉన్నారు, గన్నూరి భ్రమరాంబ గారు, అనురాగ నిలయం వృద్ధాశ్రమ నిర్వాహకులు. మరి ఇద్దరితో ఈరోజు అనేక విషయాల్ని మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం. నమస్కారం. మీ ఇద్దరికి ముందుగా దూరదర్శన్ యాదగిరికి స్వాగతం. మేడం, మీరు ఒక జర్నలిస్ట్, ఒక రచయిత్రి, ఒక పరిశోధకురాలు. ఇన్నున్న వృద్ధుల సమస్య ఇప్పుడంటే ఒక దశాబ్ద కాలంగా మనందరికీ కొంచెం కనిపిస్తోంది, కానీ మీరు పరిశోధన ప్రారంభించే సమయానికి ఇది అంత పెద్ద సమస్య కాదు. మీరు ఎందుకు దీని మీద ఫోకస్ చేశారు? యాక్చువల్గా చెప్పాలంటే నేను రచయిత్రినండి. చందమామ బాలమిత్ర బొమ్మరిల్లో కథలు రాసేదాన్ని చిన్నప్పుడు. అయితే కథలకి చిన్న చిన్న పారితోషికాలు వచ్చేవారు రోజుల్లో 30-50 రూపాయలు. వచ్చినప్పుడు వచ్చిన ప్రతి పారితోషికాన్ని కూడా మా అమ్మగారు పెద్దల కోసం ఖర్చు పెట్టించేవాడు. తాతయ్య, అమ్మమ్మ, లేకపోతే దూరం చుట్టాలు, పెద్దవాళ్ళు, బీదవాళ్ళు, అట్లా ఇప్పించేవాడు. ఒకసారి ఆంధ్రభూమి కథల పోటీలో నాకు బహుమతి వచ్చింది. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను, 10th ఇంటర్ మధ్యలో. అయితే అప్పుడు 500 రూపాయలు వచ్చాయి. కాకినాడ వెళ్ళాం మేము. కాకినాడ మా అమ్మమ్మగారి ఊరు. వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే, అక్కడ మా పెద్దనాన్నగారు చెప్పారు, ఒక వృద్ధాశ్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం మొట్టమొదటిగా, అందరూ మన చుట్టాలు విరాళాలు ఇవ్వాలి అని. అంటే మా అమ్మగారు మొట్టమొదటి విరాళం శోభ ఇస్తుంది అని. నేను అసలు షాక్డ్ అనమాట. ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ అందరం, కజిన్స్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాము. ఆ ఏజ్లో అసలు డబ్బులే ఉండవు కదా, మాకు అదొక థ్రిల్ అనుకున్నాం. కానీ మా అమ్మగారు అలా చెప్పడంతో సరే, అలాగే మొదటి విరాళం నాదే అయింది. అప్పుడు అక్కడికి మా పెద్దనాన్నగారు వృద్ధాశ్రమానికి తీసుకెళ్తే నేను షాక్. వృద్ధాశ్రమం అనేది ఉంటుందా, వృద్ధులు ఇలా ఉంటారా అనే దాని గురించి చాలా షాక్కి గురయ్యాను. వాళ్ళందరూ కూడా, అమ్మ మా నవరాలు నువ్వు వచ్చావు, మేము మా సమస్యలు చెప్పుకుంటాం అంటూ చెప్తుంటే తెలియకుండానే నాకు బీజం పడిపోయింది. అప్పటి నుంచి కూడా నేను వృద్ధులకి రక్తదానం చేయడం, వృద్ధాశ్రమాలు, వృద్ధుల సంస్థలు, సంఘాలు, వాటన్నిటిలోనూ కూడా అప్పటి నుంచి మెంబర్నండి. ఎక్కడ ఎవరికి ఏ సమస్య కావాలన్నా పరిష్కారానికి వెళ్ళడము, వృద్ధాశ్రమాల్లో ఎవరైనా పెద్దలుంటే వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి కావాల్సిన వస్తువులు అందించడము, రక్తదానం చేయడం, ఇలా అంతా పెద్దలతో అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. బ్రహ్మారమ్మ గారు, మీరు ఒక వృద్ధాశ్రమాన్ని స్థాపించాలని, నిర్వహించాలనే ఆలోచనకి ఖచ్చితంగా ఎక్కడొక చోట ఒక సంఘటన మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంటుంది కదా, అసలు ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చారు? నేను సోషల్ సర్వీసు 87 నుంచి చేస్తున్నానండి ఇదే ఫీల్డ్. నేను నాబార్డు ద్వారా స్కిల్ డెవలప్మెంట్లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. ఈ కొన్ని విలేజెస్లో ఎస్ఎస్జి గ్రూప్లు వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అనిపోతే అక్కడికి ముసలి వాళ్ళు వచ్చేవాళ్ళు. అమ్మాయి ఏం ప్రోగ్రామ్ ఇస్తుందో, ఏం ట్రైనింగ్ ఇస్తుందో మాకు ఇవ్వండి అమ్మా, మేము నేర్చుకుంటాము, ఆకు ఒక్క కన్నా వస్తుందమ్మా, ఇంట్లో వాళ్ళు మమ్మల్ని చాలా సతాయిస్తున్నారు, బువ్వగానే బెటర్ అమ్మా అని చెప్పని బోరుగా చెప్పుకొని నాతో ఏడ్చేవాళ్ళు. ఎందుకు అని చెప్పి, మీ కోడలు ఏం చేస్తుంటుంది ఏమంటే, పొద్దునన్నం రాత్రి పెడుతుంది, రాత్రి అన్నం పొద్దున పెడుతుందమ్మా, వాళ్ళు చిక్కన ముక్కలు వేసుకొని తింటారు, నాకు చాయ్ నీళ్ళు కానీ పోయారమ్మా అని చెప్పుకొని చాలా ఏడ్చేవాళ్ళు నాకు. ఒకసారి వాళ్ళ కోడలను పిలిచి చెప్పాను, ఎందుకమ్మా మీకు అమ్మలు ఉన్నారు కదా, మీ అమ్మ నాన్నల్ని అయితే ఇంట్లో పెట్టుకొని మంచిగా చూసుకుంటారు కదా, ఈమె అత్తగారైనా మీ అమ్మతో సమానమే కదా, ఈమెను మంచిగా చూసుకోవచ్చు కదమ్మా, నీకంత ఓపిక మాకంత లేలే, నీకంత ప్రేమ ఉంటే నీ ఇంటి తీసుకువెళ్ళి నీ ఇంటికి దోలికెళ్ళి నీ ఇంట్లో పెట్టుకో అని చెప్పాను అనేవాళ్ళు. సరే ఇలాగని చెప్పి నేను ఏ రంగారెడ్డి జిల్లాలో, సంగారెడ్డి అన్ని జిల్లాల్లో నేను విలేజ్ వర్క్ చేసేపోయినప్పుడంతా వాళ్ళకి కొన్ని బట్టలు తీసుకెళ్లేదాన్ని, కావలసిన మందులు తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని, మళ్ళీ చాయకి అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి వచ్చేదాన్ని, కొన్ని బట్టలు తీసుకెళ్ళి ఇచ్చి వచ్చేదాన్ని. ఇలాగా ఉంటే ప్రతి ఏ విలేజ్లో చూసినా ఇదే సమస్య అయిపోతూ ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్లను మనము
సాధారణంగా మనము ప్రేమ అనురాగాలు ఇంట్లో వాళ్ళు పంచలేకున్నప్పుడు మనమన్నా మనం అక్కుని చేర్చుకొని వీళ్ళని చేయగలిగితే మన ఆశ్రమం అంటూ మనమే సొంతంగా ఒకటి ఏర్పాటు చేసుకొని మన దగ్గర చేర్చుకొని వీళ్ళని చూస్తే చాలా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను నా అనురాగ నిలయం అనే పేరు పెట్టుకొని ఇప్పుడు నా దగ్గర 22 మంది ఉన్నారు. వాళ్ళను ప్రేమగా అనురాగంగా నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఆప్యాయతగా చూస్తున్నాను. వాళ్ళని ఈరోజు ఏమా మీ వాళ్ళు వచ్చారు పో అంటే మేము పోము, వాళ్ళ ఇంటికి పోయినా మమ్మల్ని కుట్టి చంపడానికి తీసుకెళ్తారు, పేపర్లు రాయించుకోవడానికి సంతకాలు పెట్టించుకోవడానికే తీసుకెళ్తారు, మేము పోము అని చెప్పని పోరండి. సూపర్ అండి. అసలు శుభరణ్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది, కొంతమంది ఏమో తప్పక వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు, కొంతమంది పరువెక్కడ పోతుందో, నలుగురు ఏమనుకుంటారో, ఇంత బతుకు బతికి వృద్ధాశ్రమంలో చావడం అని నరక యాతను అనుభవిస్తూ నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్నారు. ఈ సంఘటనల పట్ల మీరు ఎలా స్పందిస్తారు? నిజానికండి, వృద్ధాశ్రమాల్లో ఉండడమే అత్యవసరం ఈ కాలాన్ని బట్టి అని నా ఉద్దేశం అండి. నేను ఒక పరిశోధకురాలుగా, కౌన్సిలర్గా అందరికీ అదే మాట చెప్తా. ఒక వయసు వచ్చిన తర్వాత, పూర్తి బాధ్యతల నిర్వహణ పూర్తయిన తర్వాత, ఎవరి స్థాయి బట్టి, మిడిల్ ఇన్కమ్ వాళ్ళకైతే మిడిల్ ఇన్కమ్, హైయర్ ఇన్కమ్ వాళ్ళకైతే హైయర్ ఇన్కమ్, ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళిపోతే గనక మన వయసు వాళ్ళే అందరూ ఉంటారు. ఇంట్లో ఉంటే బాధ్యతలు అండి, మనవాడిని స్కూల్ నుంచి తీసుకురా అంటారు తాతగారిని, అమ్మమ్మ కోపిక లేకపోయినా సరే కోడలు కొడుకు ఇంటికి వచ్చేవాడికి వండి పెట్టాలంటారు. అలాగే ఇంటికి వచ్చే వాళ్ళని అందరినీ చూసుకోవడము, ఇంకా ఎలక్ట్రిక్ బిల్లులు, వాటర్ బిల్లులు చూసుకోవడము, పని మనిషిని చూసుకోవడం, ఇట్లా అన్ని బాధ్యతలు ఉంటాయి. అదే వృద్ధాశ్రమానికి వెళ్ళి మన దగ్గర ఉన్న డబ్బులు కనుక ఇచ్చి అక్కడే ఉన్నట్లయితే అవసరాలు తీర్తాయి. అదే కాకుండా కృష్ణారామానే కాదండి, సెకండ్ ఇన్నింగ్స్. ఎంతోమంది ఇప్పుడు నేను చూస్తున్నా కదా, ఎన్నో వృద్ధాశ్రమాలకు వెళ్ళి నేను వాళ్ళకి డాన్స్, సింగింగ్, డ్రామాలు అన్నీ నేర్పించా. ఎలక్ట్రీషియన్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసే వాళ్ళందరికీ ఎంత ఉత్సాహం వచ్చిందంటే, వాళ్ళకి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కావాలి, వాళ్ళకి కొత్త ఊపిరి ఊదేవాళ్ళు కావాలి. అలా చేస్తే కనుక వృద్ధాశ్రమాలు ఈ కాలంలో చాలా మంచివండి. ఇంట్లో ఉంటే వాళ్ళకి మెంటల్ టెన్షన్, పైగా భద్రత చాలా తక్కువైపోతుంది పెద్దవాళ్ళకి. ఫ్లాట్స్లో ఉన్నా ఇండిపెండెంట్ హౌసెస్లో అయితే మరీ దారుణం. అలాంటప్పుడు వృద్ధాశ్రమాల్లో ఉంటే వాళ్ళకి బాధ్యతలు ఉండవు, హాయిగా ఏమంది బయటికి కూడా వాళ్ళు ఇష్టమైన ఏమైనా తినాలనిపించింది అనుకో, ఏమైనా సినిమాలు చూడాలనిపించింది అంటే, ఫ్రెండ్స్ని కలవాలంటే బయటికి వెళ్ళి రావచ్చు. కనుక అడ్వైజ్ ఆల్వేస్ అండి, వృద్ధాశ్రమాలే నయం. మీరు ఒక వృద్ధాశ్రమ నిర్వాహకురాలిగా దీనికి ఏకీభవిస్తారా? ఏకీభవించడం అంటే, యాక్చువల్గా ఇంట్లో బాధపడుతూ ఉండేవాళ్ళు మన ఆశ్రమానికి, బాధపడుతూ ఉండేవాళ్ళు మన ఆశ్రమానికి వస్తే, అబ్బా ఇక్కడ అమ్మమ్మ బిడ్డల కన్నా ఎక్కువగా చూస్తుంది, మంచి తిండిస్తుంది, హ్యాపీగా ఉన్నాం, ఒక్క పని చేసే పని లేదు, ఏమీ లేదు, హాయి తింటున్నాం, పడుకొని నిద్రపోతున్నాం, పాటలు టీవీలు చూస్తున్నాం, టీవీ ఎంటర్టైన్మెంట్ 24 అవర్స్ ఉంటుంది, చూస్తుంటారు. కానీ ఇంట్లో ఉన్నవన్నీ మర్చిపోతారు మన ఆశ్రమంలో వచ్చి ఉన్నారంటే, హ్యాపీగా చూసుకుంటూ ఉంటే. కొంతమంది కొన్ని ఆశ్రమాల్లో టార్చర్ పెడుతుంటే వాళ్ళని ఏమంటే, కర్మజాలకి ఇక్కడొస్తే ఇక్కడ టార్చర్ భరించలేకపోతున్నాం కదా అనేది ఉంటుంది. కొంతమంది ఏమి, చిన్నప్పటి నుంచి మేము పిల్లలు కావాలని నోముల్లోచి ఇది చేసి వ్రతాలు చేసి వాళ్ళకు ఉపవాసాలు నుండి తప్పటడుగు లేపించి గోరుముద్దలు తినిపించి గోడ మీద కూర్చోబెట్టి పాటలు పాడి చందమామలు చూపించి ఇంత చేసి పిల్లలు పెద్దయి మన చేతికి వచ్చి మనమని చూస్తారు కానీ అనే బాధతో తీరా భార్య వచ్చేటప్పటికే పెళ్ళం అల్లమైపోతుంది, పెళ్ళం బెల్లమైపోతుంది, అమ్మ అల్లమైపోతుంది. ఎప్పుడప్పుడు పెళ్ళం మాటలని తీసుకొచ్చి పెళ్ళాము, కోడలు కొడుకు వచ్చి మన ఆశ్రమాల్లో చేర్పించిపోతుంది. కానీ వాళ్ళు మనం ఎంత చేసినా కానీ, ఎంత ప్రేమాప్యాయతలు మనం వాళ్ళతో షేర్ చేసుకున్నా, వీళ్ళ మనసంతా కొడుకు కోడల మీద, మనవాళ్ళ మీద, మనవరాళ్ళ మీదనే, వాళ్ళ మీదనే ఉంటుంది. కానీ ప్రేమ ఆశ్రమంలో ఉన్నంత ఉన్నా హ్యాపీ ఉంటుంది, కానీ ఫీలింగ్ అంతా వాళ్ళ ఫ్యామిలీ మీదే ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసేటువంటి తప్పు పని ఏమంటే, పెద్దవాళ్ళు ఈ ఓల్డేజ్ హోమ్ ఉద్భవం అవడానికి ఏమిటంటే కారణము, వీళ్ళ ఉన్న ప్రాపర్టీస్ అంతా మన హైకోర్టు జడ్జిమెంట్ ఓటిచ్చింది. ఆస్తులు ఏమన్నా పొరపాటున వీళ్ళన్నీ పీకేసుకున్నా మళ్ళీ తిరిగి వీళ్లకు కేసు పెడితే, తిరిగి వీళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇస్తే, చచ్చినట్టు వాళ్ళు పిల్లల దగ్గర తల్లిదండ్రులను దగ్గర పెట్టుకుని చూసుకుంటుంది కదా అనేది హైకోర్టు సుప్రీంకోర్టు మంచి డిసిషన్ తీసుకుని జడ్జి గారు మంచి ఇది ఇచ్చారు. కాబట్టి మనము పెద్దలకు చెప్పడం ఏమంటే, మనం పిల్లలు అత్తగారైనా తల్లిదండ్రులతో సమానమే, మన తల్లిదండ్రులైనా తల్లిదండ్రులు, వాళ్ళని ఎలాగా మనం ట్రీట్ చేస్తామో వీళ్ళని అలాగే చూసుకోవాలా. కోడలైనా ఏ రోజుకైనా అత్త కావాల్సిందే, ఇద్దరు కూతుర్లను కన్నా అల్లుళ్ళతో టార్చర్ పడాల్సిందే, ఇద్దరు కొడుకులను కన్నా కోడళ్ళతో టార్చర్ పడాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ఎంత ప్రేమ అభిమానాలుగా చూసుకుంటే ఈ వృద్ధాశ్రమాలు ఇంత ఇంటింటికి ఒక వృద్ధాశ్రమం అయిపోయినట్టుగా అయిపోతుంది.
కాబట్టి తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అంత అదృష్టవంతులు అయితే. ఓకే మేడం, మీరు చెప్పండి, అసలు వృద్ధాశ్రమం కల్చర్తో అంటే భారతదేశం అంటేనే ఒక కుటుంబ వ్యవస్థ, ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్ళీ గౌరవించడానికి ప్రధానమైన కారణాలు అదొకటి, అటువంటి కుటుంబ వ్యవస్థను చిన్నభిన్నం చేస్తూ దాన్ని ఎక్కడికక్కడ కుప్పగూలుస్తూ వెస్ట్రన్ కల్చర్ అయినటువంటి ఒక వయసు రాగానే వాళ్ళు వెళ్ళిపోవడం అనేది భవిష్యత్ తరాలకు ఎంతవరకు మంచిదంటుంది? ఇప్పటికే ఎమోషన్స్ లేకుండా అయిపోతుంది కదా, ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? నిజంగా చెప్పాలంటే బాధాకరం అండి. భారతదేశం అంటేనే పెద్దల్ని గౌరవించే దేశం, అదే మన సంప్రదాయం. అలా అనుకుంటూ తాతలు అమ్మమ్మలే కాకుండా తాతమ్మలు ముత్తాతలు ఉన్న ఈ దేశంలో ఇది మాత్రం దురదృష్టకరమే. అందుకని ఏంటంటే సాఫ్ట్వేర్ కల్చర్ బాగా వచ్చిన తర్వాత విదేశాల్లో ఉన్న పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసే రోజులు పోయాయి కదా. నాకు ఎంత ఆశ్రయంగా ఉంటుందంటే, కొంత నేను ఒక వృద్ధాశ్రమంలో చూశాను, ఒంట్లో బాగాలేదు, తల్లికి చాలా సీరియస్గా ఉంది, ఫోన్ చేసి చెప్తే సీరియస్గా ఉందంటే ఇట్లాగ పోయే మనిషే కదా, మరి అందుకని అస్థికలు తీసి పెట్టండి, నేను వచ్చినప్పుడు కలుపుతాను అన్నాడు కొడుకు. మరి తర్వాత పోయిన వెంటనే ఫోన్ చేస్తే ఇప్పటికిప్పుడు రాలేనండి, ఎక్కడైనా జాగ్రత్తగా భద్రపరచండి, వస్తాను అని. ఆ కల్చర్కి కారణం మనం విదేశాలని చూసి మంచి నేర్చుకోకుండా ఈ చెడు నేర్చుకోవడం వస్తుందండి. విదేశాలలో ఇప్పుడు ఏమవుతుందంటే, చాలామంది ఫారిన్లో ఉన్న పిల్లలు కూడా తల్లిదండ్రులు పోతే కనుక ఆ వీడియో పెట్టండి చూస్తాము. ఆ పద్ధతి పూర్తిగా పోవాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళని ఉంచడమే, ఉంచుకోవడమే కాకుండా ముందు నుంచే కూడా పెద్దల్ని ఎలా గౌరవించాలి, ఏం చేస్తే బాగుంటుంది అని. అందుకే మేమేం చేస్తామంటే, మా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ తరఫు నుంచి మేము పాఠశాలలకి కళాశాలలకి వెళ్ళి కూడా మీ ఇంట్లో మీ పెద్దల్ని ఎలా చూస్తున్నారు, మీ అమ్మమ్మల్ని నాన్నమ్మల్ని ఎలా చూస్తున్నారు అనే విషయం మీద చేసి, బాగా చూడట్లేదు అని ఉంటే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాము, అట్లాగే కంప్లైంట్ కూడా చేస్తామండి. ఇది మన దేశంలో డెవలప్ అయితే కనుక ఇది విష సంస్కృతి. ఇంకా 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 అసలు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, పెద్దవాళ్ళు ఉన్న రోజుల్లో అందరూ కలిసిన రోజుల్లో బాగుండేది, ఇప్పుడు ఈ సంస్కృతి పెరిగిపోయి భార్యాభర్తల మధ్య కూడా సెల్ ఫోన్లు చూసుకుంటూ అవే అయిపోయింది తప్ప ఎవరికి సంబంధం ఉంది? కొడుకులు కూతుళ్ళు ఇంట్లో చూడండి, బంధువుల ఇళ్ళకి పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళు అందరు కూర్చుంటారు, లేకపోతే ఎవరితో వాళ్ళు మాట్లాడారు అంటే మనిషి మనిషి డైరెక్ట్గా మాట్లాడుకోరు, వస్తే సెల్ ఫోన్లో, లేకపోతే దాంట్లో ఫార్వర్డ్ మెసేజెస్. ఆ సంస్కృతి పూర్తిగా పోవాలంటే మాత్రం ఉమ్మడి కుటుంబం ఉంటేనే బాగుంటుంది. చక్కగా అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్పే కథలు వింటూ పెరిగిన పిల్లల్లో అది ఉండదు. ఇప్పుడు మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ, ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మగారు 85+ అండి, మా పిల్లలేమో అమ్మమ్మ దగ్గర పెరిగారు, అట్లాగే మా అత్తమామలతో కూడా తాతయ్య బామ్మ దగ్గర. అందుకని ఏంటంటే వాళ్ళకి అలవాటైపోయింది పెద్దవాళ్ళతో ఎట్లా ఉండాలని. అన్ని ఇళ్లల్లో కూడా ఆ టైప్ డెవలప్మెంట్కే మేము అసోసియేషన్ తరఫు నుంచి ట్రై చేస్తున్నాం. అలా ఉంటే కనుక ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవాలంటే ముందు అసలు టార్గెట్ పిల్లలు కానే కాదు, మధ్య జనరేషన్, వాళ్ళని కొంచెం కౌన్సిల్ చేసి రేపు మీరు పెద్ద అవుతారు, ఎంత 10-15 ఏళ్లలో తేడా వచ్చేస్తుంది. అందులో పిల్లలు సాక్షులు, చూస్తున్నారు అమ్మ మీద బామ్మ ఎట్లా చూపిస్తోంది, బామ్మని అమ్మ రివర్స్ ఎలా అంటుంది, మాకందరికీ మంచి అన్నం పెట్టి బామ్మకి సరైన అన్నం పెట్టట్లేదు, ఇల్లు తాళం పెట్టి వెళ్ళిపోతున్నారు. నిజంగా మీరు నమ్మరు, ఒకసారి నేను ఒక ప్రోగ్రాంలో ఒక బర్త్డే పార్టీకి పిలిచారు. పిలిచేటప్పటికీ ఆ పార్టీలో నాకు తెలుసు పెద్ద ఆయన ఉంటారని, మీ తాతగారు ఉన్నారు కనిపించట్లేదు, ఊరెళ్ళారా అని అడిగా, వెళ్ళారులేండి వెళ్ళారన్నారు. సరే ఏమైందంటే, నాకు నేను జర్నలిస్ట్ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ దివ్యాంగులు వీటిల్లో అనమాట, అయితే నాకు అర్జెంట్ ఫోన్ కాల్ ఏదో వస్తే మాట్లాడదామని అక్కడ అంతా బిజీగా ఉందని మేడం ఇట్లెక్కి డాబా మీదకి వెళ్తే మీరు నంబర్ అండి, అక్కడ డాబా మీద పెద్ద ఆయన కూర్చున్నారు, గొలుసులు కట్టేసి ఉన్నాయి, కుక్కకు అన్నం పెట్టినట్టుగా ప్లేట్లో ఎండిపోయిన అన్నం ఉంది, ఏడుస్తున్నాడు. అంటే కింద మనవరాలి బర్త్డే అవుతుంటే తాత పరిస్థితి అని మనవరాలు చూస్తోంది. ఇప్పుడు 5 ఏళ్ళే కానీ 10 ఏళ్ళకి తెలిసిపోదా? ఇప్పుడు పిల్లలకి అందరూ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కదా. మేము తర్వాత కంప్లైంట్ చేసాము, పెద్దవాళ్ళని ఏదో చేసాం, సెట్ రైట్ అయిపోయింది. కానీ ఇలాంటివి తెలియనివి ఎన్ని ఉన్నాయి, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. అందులో ఏంటంటే, ఇంతకుముందు మగపిల్లల్ని మనం అనేవాళ్ళం, కానీ ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులను చూసే రోజులు పోయాయి. ఆడపిల్లలు కూడా అంతే, ఏంటి నాకేం నగిస్తున్నావు, నాకేమన్నా స్థలం ఇస్తున్నావో అనడము, అది ఇచ్చిందో తెలిపోవడం. మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు మ్యారేజ్ బ్యూరోలు దాంట్లో చూస్తే వరుసగా కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూస్తే డస్ట్బిన్స్ ఉన్న ఇంట్లో మా పిల్లల్ని ఇవ్వం. డస్ట్బిన్స్ అంటే నాకు అర్థం కాలేదు, ఒక రైటర్ని నాకే అర్థం కాలేదని చూస్తే డస్ట్బిన్స్ అంటే సీనియర్ సిటిజన్స్ ఎవరింట్లో ఉంటారో వాళ్ళకి ఇవ్వం.
అంటే ఇంకా తాత బామ్మ సంగతి ఆలోచించండి. అత్త మామ అంటే మాలాగా 50-60 మధ్యలో ఉంటారు కదా, ఆ ఏజ్ వాళ్ళే వద్దంటే ఇంకా పైతరం పరిస్థితి ఏంటి? లాంగివిటీ పెరుగుతూ పోతుంది మందుల వల్ల. అలాంటప్పుడు ఈ సంస్కృతి పోవాలంటే ఖచ్చితంగా అసోసియేషన్సే కాకుండా సమాజం కూడా పాత్ర తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే నేను సీనియర్ సిటిజన్స్ ప్రాబ్లమ్స్ మీద పిహెచ్డి చేశానండి. రూరల్ ఏరియాస్ అంతా కూడా, తెలంగాణ జిల్లాలు అంతా కూడా నేను పర్యటించి చూసిన తర్వాత నాకు అక్కడ అనిపించింది, కొన్ని కొన్ని చిన్న చిన్న గ్రామాల్లో ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అక్కడ లైటింగ్ అరేంజ్మెంట్స్ లేవు ఆ ఊళ్ళల్లో, చిన్న గ్రామాలు కదా, డాక్టర్ ఫెసిలిటీ లేదు, స్కూళ్ళు లేవు. అయితే నాకు డౌట్ వచ్చిందనమాట, అక్కడ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు, అనారోగ్యం వస్తే మీరందరూ ఎట్లా వెళ్తారు, ఏం చేస్తారు అంటే, వాళ్ళు నాకు చెప్పిన సమాధానం ఒకటే, అనారోగ్యం ఏమైనా వస్తే ఏందమ్మా, బుడ్డపోరాళ్ళనైతే కనుక మా బైక్ మీద తీసుకొని పోతాము, పెద్దోళ్ళు ఏమి సచ్చేటోళ్ళే కదా, వాళ్ళకి ఏముంది, జర చెట్ల వైద్యమో ఏమో చేసుకొని తింటారు, లేకుంటే ఎంతకాలం అని బతుకుతారమ్మా, చూసిండ్రు కదా దునియా. ఆ పరిస్థితి ఇంకా ఉంది మన దేశంలో, ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి మీరు ఊహించండి. మేడం, ఇప్పుడు మీ దగ్గరికి ఎంతోమంది వృద్ధులు వచ్చి మీ ఆశ్రమంలో ఉంటూ ఉంటారు కదా, కారణాలు చాలామంది వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు చెప్తూ ఉంటారు మీకు, సమస్యలు ఏముంటున్నాయమ్మా, అసలు కుటుంబంలో ఎందుకు వృద్ధాశ్రమాల వైపు అడుగులు పడుతున్నాయి? పెద్దవాళ్ళు కోడళ్ళకు అమ్మ మగ కొడుకు అట్లా పోతున్నాయి, కోడళ్ళు బెడ్రూమ్లో పోవడము, తలుపులు వేసుకోవడము, అట్టి సెల్ ఫోన్లు నొక్కుంటూ ఉండడము. నువ్వు నేను లోపల పండుకుంటా కాసేపు, నువ్వు కసునుకి గిన్నెలు గడుగు, కడకపోయిందనుకో వచ్చి ఆ మగ్గుతో కొట్టడము, చీపురుతో కొట్టడము, ఇవి చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకేదో ఒకటి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము. ఇప్పుడు ప్రతిరోజు మాకు మెసేజ్లు పెడుతుంటారు ఎవరు, డిజేబుల్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ, ఈ పలానా మనిషి తప్పిపోయింది, మీ దగ్గరికి ఏమన్నా వచ్చారా అన్ని ఓల్డేజ్ హోమ్లకు మెసేజ్లు వాట్సాప్లో పెడతారు, వచ్చి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని చూసుకొని పోతారు. ఎందుకు దీనికి మనకి ఇలా అవుతుందంటే, మెయిన్ మన ఉన్న పేరెంట్స్ను, ఇంట్లో ఉన్న చిల్డ్రన్స్ అంటే కొడుకు బయటకు పోగానే కోడలు, కోడలు బాధ్యత, అయ్యో ముసలి దిందే, ఇంత అన్నం పెడేస్తే ఒక మూల ఉంటుంది కదా, పడుకుంటుంది కదా, టయానికి ఇంత అన్నం పెడదాము, ఆమె అట్లా చేయరు. దీన్ని ఎప్పుడు దీన్ని ఇంట్లో నుంచి వెళ్ళకూడదామా, ఎప్పుడు బయటకు వెళ్ళిపోతే మనం ఇంకొంచెం ఫ్రీగా ఉందామా, లేకపోతే ఇంకేమన్నా పనులు చేయొచ్చు కదా, అత్త ఎదురుగుండా లేకుంటే, మామ ఎదురుగుండా లేకుంటే అనేసి వాళ్ళను అదే పనిగా కొడుకు బయటికి పోగానే కోడళ్ళు ఆడవాళ్ళు టార్చర్ హరాస్మెంట్ ఎక్కువ చేస్తారు వాళ్ళ మీద. ఆ హరాస్మెంట్ పడలేక చిన్నగా తప్పించుకొని ఎక్కడో చోట బయటకు వెళ్ళిపోవడము, లేకపోతే ఆ ముసి నదిలో పడ్డము, లేకపోతే ఇంకెక్కడో రైల్వే స్టేషన్ దగ్గర బస్టాండ్ దగ్గర ఉంటారు. ఈ పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి మన ఆశ్రమాల్లో వదిలిపెట్టిపోతారు. కొన్ని రోజులు ఎలా ఉంటుందమ్మా వాళ్ళ పరిస్థితి, వచ్చిన కొత్తలో ఎలా ఉంటుంది అలవాటు పడేదాకా? అలవాటు పడేదానికనే మనం చేసే అఫెక్షన్ దాన్ని బట్టి, మనం చూపించే ఆదరణ బట్టి వాళ్ళు మనతో హ్యాపీగా ఉండిపోతారు. అదే కొన్ని ఆశ్రమాలు ఏం చేస్తారంటే, పేమెంట్కే కమర్షియల్గా చూసే ఆశ్రమాలు చాలా ఉన్నాయి. మనది ఆశ్రమం ఫ్రీ కాబట్టి మనము పొద్దున్నే టైం టు టైం చాయ్ ఇస్తాం ఇంట్లో వాళ్ళు, పిల్లలకన్నా మన దగ్గర ఫెసిలిటీస్ బాగుంటాయి. మంచి చాయ్ వేడివేడిగా చాయ్, 5:30 లోపల చాయ్ ఇస్తాం, 8:30 మంచి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాం, మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు మంచి లంచ్ ఇస్తాము, మళ్ళీ ఈవినింగ్ చాయ్ బిస్కెట్లే ఓటిస్తాం, మళ్ళీ నైట్ 7:30కి మంచి డిన్నర్ ఇస్తాం. ఈ ఫెసిలిటీస్ ఇంట్లో ఉండవు వాళ్లకు, ఇంట్లో మన దగ్గర తిన్న ఫుడ్ గిట్టు ఇంట్లో వాళ్ళు పెట్టరు. కోడంలో రాత్రి పాసిపోయింది పొద్దున పెడతారు, పొద్దున పాసిపోయింది రాత్రి పెడతారు. వాళ్ళు చిక్కటి కాఫీలు ఆ చాయ్లు అవి తాతారు, వీళ్ళకి అంతా మిగిలిపోయిన డస్ట్ మళ్ళీ వడబోసి విడబోసి నీళ్ళు పోసి ఆ చాయ్ ఇస్తారు, చక్కెర లేకనో బెల్లం వేసో ఏదో ఒకటిస్తారు. అట్లాంటప్పుడు ఆశ్రమాల్లో మంచి ఇచ్చి చేసి చేసేటప్పుడు ఆశ్రమాలే హ్యాపీ అనిపిస్తుంది. మా ఆశ్రమంలో ఉన్నారు, మా ఆశ్రమంకి వచ్చినప్పుడు ఇప్పుడప్పుడు చచ్చిపోయే వాళ్ళ మాదిరి ఉంటారు, మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఓరోరు 5 కేజీలు పెరగడము, 4 కేజీలు పెరగడము, హెల్తీగా తయారవుతారు. వాళ్ళ కొడుకులు వస్తారు ఎప్పుడన్నా వచ్చి, నమస్తే అంటే మంచి పని చేసినావయ్యా, పెళ్ళాము వచ్చినప్పటికీ అమ్మని తీసుకొచ్చి మన ఆశ్రమంలో పడేసినామంటే, అమ్మ నీకు దండం పెడతా అన్నమాట మాకమ్మ, మా అమ్మ కనీసం మీ దగ్గరన్నా ఉన్నా మేము వచ్చి నెలకోసారో వారానికోసారో వచ్చి హ్యాపీగా అమ్మతో కాసేపు స్పెండ్ చేసి నవ్వుకొని మంచిగా ఉండిపోతాము, అదే ఇవాళకుంటే నా పెళ్ళం చేతిలో ఎప్పుడో చచ్చిపోయేది మా అమ్మ అని చెప్పి మాకు ఎంతో దీనిగా దండాలు పెట్టిపోతారు. అట్లే మొదలది ఎక్కడున్నా ఒకటి ఆమె ఇంత తిన్న పెట్టుగా అన్నం కోసం మనం చంపాల్సిన పనేం లేదు. కానీ మీరు పిల్లలకు చెప్పాలా, ఆశ్రమాలకు మీరు మీ పిల్లల్ని పిలుచుకోరండి, మన ఆశ్రమం చూపించు, అప్పుడు మీ పిల్లలకు చెప్తాను. నేను మీ పిల్లలకి ఏం చెప్పాలో చెప్తా, ఒరే నాయన మీ అమ్మ మీ నాయనమ్మని తెచ్చి నా దగ్గర వేసింది, నువ్వు పెళ్లి చేసుకున్నాక మీ అమ్మను మీ నాయన తెచ్చి నా దగ్గర వేయిరా, 2 ప్లేసులు ఖాళీ పెట్టింటా నీకు అని చెప్పి చెప్పిస్తా. అప్పుడు వాళ్ళల్లో సేమ్ ఇదే వస్తుంది,
కాబట్టి మన పిల్లలు ఎదురుకుండా మనం ఏది చేస్తామో మన పిల్లలు సేమ్ మనకు అదే రివర్స్ అయ్యేది. కానీ అది ఊహించరు వాళ్ళు, ఊహించరు. చాలా ఫేక్గా బిహేవ్ చేస్తారు. పిల్లల్ని వేరే దగ్గర పెట్టేసి ఏదో బాగా చూస్తున్నట్టు, వీళ్ళే వాళ్ళని టార్చర్ పెడుతున్నట్టుగా రంగిస్తారు. వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుంటాం కదా, ఎవరిది డేట్ ఆఫ్ బర్త్లు ఏముంటాయి, ఆ డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం వాళ్ళు కేకులు తెప్పించి ఒక 5-6 మందికి కలిసి వాళ్ళకి హ్యాపీనెస్ తేవాలి కదా. వాళ్ళకు కేకులు కటింగ్ చేయడము, వాళ్ళ బర్త్డే అనడము, ఏదో చీరలు వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు కట్టుకోవడము, జెంట్స్కి అయితే ప్యాంటు షర్ట్లు ఇవ్వడము, ఈ విధంగా చేస్తారు. కొంతమంది ఇంటికన్నా గుడి పదలం అన్నట్టుగా ఆశ్రమంలో మాకు ఇంత వాళ్ళే అడుగుతుంట మమ్మల్ని ఎక్కడన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా చేర్పియ్యాయని. అన్నీ తిరిగి తిరిగి తిరుగుతారు సిటీలో, ఎక్కడ ఫ్రీ ఆశ్రమం దొరుకుతుందా అన్ని దగ్గరలో విచారిస్తారు. ఎక్కడ మన దగ్గర ఫ్రీ అంటే అక్కడ తీసుకొచ్చేసిపోతారు. చనిపోతే ఒక అతను చనిపోయిన మా కర్నూలు ఆవిడ అన్నయ్య గారు, అమ్మ చనిపోతుంది నైట్ లోపల చనిపోతుంది అంతా అయిపోవచ్చింది, రెండు అన్నయ్య అంటే నువ్వు నన్ను అన్నయ్య అని పిలుస్తున్నావు కదా, నాకు మేము వదనకు టైం లేదు, నాకు ఆ సెంటిమెంట్ లేదు, పడేసి కార్యక్రమాలు కంప్లీట్ చేసేసేయి, అదేమన్నా ఏమన్నా డబ్బులు ఎంతో ఎంత అయితే నేను అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను, అయిపోయింది చేసినాడు. కర్మకాండతో సహా చేయించాను. 4 నెలలైనా అస్థికలు తీసుకొచ్చి అంబరపేట శ్మశాన వాటికిలోనే అస్థికలు ఉన్నాయి. అన్నయ్య నువ్వు పోకుంటే ఏమైనా కనీసం నాకు చెప్పు, నేను సాగర్లో అన్న కలిపేసి వస్తాను, అదేదో ఇంతవరకు చేసిన దాన్ని ఆయంత కలపలేనా నేను అంటే వస్తా 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 అన్నాడు. లాస్ట్కి వచ్చి తీసుకొని పోయినాడు అస్థికలు. మేడం మీరు చెప్పండి, అసలు సైకలాజికల్గా అనేది మనిషిని బాగా అయితేనేమో గొప్ప స్థాయికి తీసుకెళ్తుందో లేకుంటే కుంగదీస్తుంది, ఇటువంటి పిల్లల మనస్తత్వం లేదా ఈ బాధలు పడుతున్న తల్లిదండ్రుల మనస్తత్వం ఎలా ఉంటుంది? మీరు ఇంత పరిశోధన చేశారు కదా, పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే పిల్లలు సాక్షిభూతంలాగా అన్నీ చూస్తున్నారు, ఇంట్లో చూస్తున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ దగ్గర చూస్తున్నారు, సినిమాల్లో చూస్తున్నారు, అత్తా కోడళ్ళు టీవీ ఛానల్స్లో చూస్తున్నారు. చూడడం వల్ల వాళ్ళకి సైకలాజికల్గా పెద్దవాళ్ళు అంటే అడ్డు, అమ్మా నాన్నకే కాదు మాకు కూడా అడ్డు, అలాగే అమ్మా నాన్న కసురుకుంటున్నారు పెద్దవాళ్ళని మనం కూడా కసురుకుందాం, ఇంట్లో అలవాటైపోయి బయట ప్రపంచంలో కూడా ఎందుకై అడుక్కుంటావు ముసలాయన సావరాద యాడికన్నా పోయి అనే స్టేజ్కి కూడా పిల్లలు, గ్రామాల్లో కాదు మనం చదువుకుంటున్న పిల్లలు కూడా అది చాలా ఎక్కువైపోయింది. పెద్దవాళ్ళకు కూడా ఏంటంటే ఏమైపోయిందంటే ఒక మంచి మాట చెప్పాలన్నా ధైర్యం చాలట్లే, ఎవరేమనుకుంటారో ఏం చేస్తారో అని. ఒకసారి నాకు ఎంత షాకింగ్గా అనిపించిందంటే మన ఈ కోటి దగ్గర హాస్పిటల్ ఉంది కదా, ఆ హాస్పిటల్ దగ్గర ఒక వృద్ధుడు పడి ఉన్నాడనమాట, అన్నీ పెట్టేస్తున్నాయి మొత్తం అంతా ముక్కుకి అంతా. ఏంటి అంటే రాంగ్ పేరు చెప్పి రాంగ్ అడ్రస్ చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశారు. డబ్బులు కట్టే టైంకి కొడుకు చెక్ చేశాడు హాస్పిటల్లో జాయిన్ చేసేసి. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు చూసి 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 ఇంకా డైరెక్ట్ కాకుండా దొడ్డిదారులను తీసుకెళ్ళి బయట పడేశారు ఆయన. ఆ పరిస్థితి ఎంత దారుణం, డస్ట్బిన్ పక్కన ఎవరో చూసి మళ్ళీ అంత పేపర్లో న్యూస్ వచ్చి ఆ స్థాయికి వెళ్ళిపోయింది అంటే కనుక నిజానికి ఎలా ఉండాలంటే 16-18 ఏళ్ల పిల్లలైనా తల్లిదండ్రులు ఎలా ఉంటే గట్టిగా చెప్పి కాదు ఇలా ఉండకూడదు అనే పరిస్థితి వస్తే తప్ప బాగుపడదు. సైకాలజికల్గా వీళ్ళ మీద వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పోవాలంటే పెద్దల్ని గౌరవించాలి. అసలు అందరూ లాంగివిటీ పెరిగింది కదా, పెద్దవాళ్ళందరిలో చాలామంది ఆరోగ్యంగా ఉంటున్నారు 80-90 ఏళ్ళకి. ఇప్పుడు నేనమ్మా ఈ పుస్తకం రాశాను వార్ధక్యం వరమా శాపమ్మ అని, అయితే దీంట్లో సక్సెస్ స్టోరీస్ అన్నమాట. వీళ్ళలో 60-70-80-90-100 ఏళ్ళ వాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఎట్లాంటి ఇళ్లలో సక్సెస్ఫుల్గా ఉన్నారు, బాగా చూసుకునే ఇంట్లో. అలాంటి ఇళ్ళు ఉన్నాయి, అలాంటి వాళ్ళ ఇళ్లలో పిల్లలు బాగున్నారు. ఇప్పుడు నేను మైటీ 90 అనే ఒక బుక్ రాశానమ్మా, అయితే ఈ బుక్ రాలేదు, అయితే ఈ ఆయన 97 ఇయర్స్ ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఆయన ఆరోగ్య రహస్యం అంటే ఏంటి అంటే కొడుకు కోడలు మనవలు కళ్ళలో పెట్టుకొని చూస్తారు. అలాంటి వాళ్లే కనుక అన్ని చోట్ల ఉంటే మన భారతదేశం ఎంతో బాగుపడుతుంది. 90 దాకా ఇక్కడ 50 ఏళ్ళకి వచ్చిన వాళ్ళకే సమస్యలు వచ్చేస్తున్నాయి తల్లిదండ్రులు. దానివల్ల ఏమవుతుందంటే 50 ఏళ్ళకే వాళ్ళకి 80 ఏళ్ళ వాళ్ళలాగా అయిపోతున్నారు మానసికంగా, మనసుని బట్టి శరీరం. ఆ పరిస్థితి మారాలంటే ముందు అసలు ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పు రావాలి. అందుకే మేము స్కూళ్ళకి వెళ్ళి టీచర్లకి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. మీరు మామూలుగా అన్నీ చెప్పండి కానీ ఒక 10 నిమిషాలు లాస్ట్ పీరియడ్లోనో ఎప్పుడో పిల్లలతో ఇంటి వ్యవహారాలు మాట్లాడుతూ. అసలు మోరల్ వాల్యూస్కు విలువే లేదు, ఎందుకంటే మార్కులు రావు, వాటితో ర్యాంకులు రావు కనుక ఆ సబ్జెక్టే లేదు అసలు. లేదు, అది కూడా తల్లిదండ్రులనే మనం బ్లేమ్ చేయాలి. తల్లిదండ్రులు కనుక ఏంటంటే ఇప్పుడు మునపటి కాలంలో ఆలోచిస్తే ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యామంటే సబ్జెక్టులో ఫెయిల్ అయితే నాలెడ్జ్ పెంచుకుని నెక్స్ట్ టైం చదువు అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, నీకంటే వాడికి తక్కువ మార్కులు రావడం ఏంటి, గట్టిగా చదువు
నీకు అంత ఫీజులు కడుతున్నాం కదా, డొనేషన్లు కడుతున్నాం కదా, ఆ రకమైన సంస్కృతి తల్లిదండ్రుల్లో పోవాలి. అన్నిట్లోనూ తల్లిదండ్రులే, వేరే వాళ్ళతో పోటీ పెట్టుకుని మన పెద్ద సాఫ్ట్వేర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఏ ఈ లైన్లోనే ఉంటున్నారు తప్ప దానివల్ల ఏంటంటే వాళ్ళే తెలియకుండా పిల్లల్ని దూరం చేసుకుంటున్నారు. పిల్లలకి ఏమైనా హాబీ ఉందంటే ఆ హాబీని డెవలప్ చేయట్లే, కాదు అవన్నీ వేస్ట్, నువ్వు చదువుకోవాలి, చదువుకొని సంపాదించాలి, ఫారిన్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చూసిన చాలా కేసెస్లో అంతే అండి, ఇష్టం లేదు నేను ఇక్కడే ఇండియాలో ఉంటానన్నా కూడా బలవంత పెట్టి చదివించి ఫారిన్కి పంపించారు. తర్వాత వీళ్ళు ఏడుస్తూ మా దగ్గరకు వచ్చారన్నమాట, మేము మా పిల్లలు ఫారిన్లో సెటిల్ అయిపోయారండి, మీరన్నా చెప్పండి అని. ఎవరని చెప్పినా కూడా తప్పు మీదే, 20-25 ఏళ్ళ లోపు వాళ్ళని అక్కడికి పంపించేస్తే న్యాచురల్లీ అక్కడే అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, అక్కడే ఉంటారు, ఇంకా మనమలు కూడా అక్కడే ప్రపంచం. కనుక తల్లిదండ్రుల్లో బాగా మార్పు రావాలి, వాళ్ళు ఆలోచించాలి. మన భారతదేశంలో తక్కువేం లేదు కదా, మన తెలివితేటలు కానీ అన్నీ ఉన్నాయి, చక్క పచ్చని పొలాలు ఉన్నాయి, మంచి పిల్లలకి చిన్నప్పటి నుంచే కూడా భగవద్గీత, రామాయణం, భారతం, నీతి కథలు, సుమతి శతకం, వేమన శతకాలు ఇలాంటివి నేర్పిస్తూ వాటి అర్థాలు చెప్తూ కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మోరల్ వాల్యూస్ నేర్చుకుని బాగా డెవలప్ అవుతారు. మేడం, మీరు ఇప్పుడు సొసైటీలో ఒకటి ఉంది, చదువు రాని వాళ్ళు, ఆస్తి లేని వాళ్ళు, లేదా ఆస్తి ఉంటే లాక్కుని ఇటువంటి వాళ్ళని ఉంచుతున్నారు, కానీ కొంచెం సొసైటీలో మంచి పేరు, హోదా ఉన్న వృద్ధుల్ని నయానికో భయానికో బాగా చూసుకుంటున్నారు అని. కానీ గ్రౌండ్ లెవెల్లో మీరు చూస్తున్నారు కదా, వీటిలో నిజం ఎంత ఉందంటారు? వాస్తవంగా అయితే ఆస్తులు పిల్లల చేతిలో పెట్టినారనుకోండి ఇంకా వాళ్ళకి ఓల్డేజం తప్పదు, అయిపోయి అంత తెచ్చి తీసుకొచ్చేసేస్తారు, ఇంకా ఆమె తప్పనేముంది. అదే ఆస్తి పాస్తులు ఆ తల్లిదండ్రుల పేరు మీద ఉన్నాకో, ఇద్దరు బట్టి ముగ్గురు కొడుకులను అంటే బిడ్డలైనా కనీసము అన్నయ్యలు పట్టించుకోకుండా మనం బిడ్డలు పట్టించుకొని అంతా చేస్తే రేపొద్దున మనకే వస్తుంది కదా అని కనీసం పిల్లలు ఆడపిల్లలైనా చూస్తారు. అదే తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులు లేకుండా ఏమీ లేకుండా ఉంటే ఈవెన్ కొడుకులు చూసుకోరు, ఈవెన్ బిడ్డలు కానీ చూసుకోరు. బిడ్డలు చూసుకుందామంటే అల్లుండ్లు టార్చర్ పెడతారు, ఏమి అమ్మని తెచ్చి ఇక్కడ ఎందుకు వేసినావే అని. అదే కొడుకులు ఉన్నట్టు అమ్మ దగ్గర ఏమీ లేదు కదా, అమ్మ దగ్గర మీ అమ్మని ఎందుకు చూసుకుంటామని కోడలు టార్చర్ పెడతారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా మనము ఆ తల్లి మెయిన్ ఆడపిల్లకైనా సరే మగపిల్లకైనా సరే పెంచడంలోనే శిక్షణ, ఓర్పు, నిదానము, ప్రేమ, అనురాగం ఈ అన్నీ పంచుతూ నేర్పేలా, చూడు నాయన అమ్మని ఇట్లా చూసుకోవాలా, నాయనమ్మని ఈ విధంగా చూసుకోవాలా, రేపొద్దున కూతురైనా అత్తగారింటికి పోతావు నువ్వు, నీ మొగుడు ఏం చెప్పినా సరే వినాలా, తిట్టినా కొట్టినా కొంచెం ఉండాలా, రేపొద్దున అత్తని ఎదురు తిరిగి మాట్లాడొద్దు, అత్తని నన్ను ఎట్లా చూస్తున్నావో నువ్వు అత్తని అదే ప్రేమగా చూసుకోవాలి, చూసుకున్నప్పుడే నీకు రేపొద్దున నీ పిల్లలకైనా నిన్ను ప్రేమగా చూస్తారు అనేది కన్న తల్లిదండ్రులు మనము పిల్లలకు చిన్నప్పటి నుంచిన ఆడపిల్లకి ఎంత శిక్షణ నేర్పిస్తూ వస్తే రేపొద్దున అత్తగారింటి పోయినా ఆ పిల్ల మంచిగా క్రమశిక్షణలో ప్రేమగా చేసి పెట్టడం కానీ, అత్త మామలకు సేవ చేయడం కానీ, ప్రేమగా ఉండడం కానీ చూస్తూ ఆడపిల్లకు ఎప్పుడైతే అత్తగారింట్లో ప్రేమగా ఉంటూ ఉందో ఈ ఓల్డేజ్ హోమ్లు అంటూ ఉండవు. లేదండి, ఈ ఆడవాళ్ళు చెప్పినట్టు ఈ కాలంలో అంత ఆడవాళ్ళ నుంచి ఆడవాళ్ళని మనం బ్లేమ్ చేయాలండి. చిన్నప్పుడు మునపటి కాలం కంటే ఇప్పటి కాలం ఆడపిల్లల తల్లులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు నుంచి కూడా నువ్వు పెళ్లి కాగానే మీ అత్తగారిని వేరు పంపించేసి మీరు వేరు వచ్చేసాయి, మీ ఆయన్ని గుప్పిట్లో పెట్టుకో, మన వైపు నుంచే ఉండాలి. ఫోన్ కాల్స్ కూడా అంతే, ఇద్దరూ కూడా విడిగా ఉన్నప్పటికీ వాళ్ళ అత్తగారితో మాట్లాడకుండా అమ్మగారితోనే మాట్లాడడం, అలాగే చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ తాతలతో ఉన్న ఎఫెక్షన్ బామ్మలతో ఉండకుండా మొదట చేస్తున్నారు. పిల్లలు ముందు చూస్తారు కొన్నాళ్ళ దాకా, కొన్నాళ్ళు పోతే అమ్మ లేదు, అమ్మమ్మ లేదు, నాన్న లేదు, తాత లేదు, విడి మనస్తత్వం వచ్చేస్తుంది. ఓకే, కోడళ్ళు ఎలా ప్రేమలు పిల్లల్లోనే కోడళ్ళే మెయిన్ వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. ఓకే, కానీ ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు చాలామంది వృద్ధులు ఉన్నారు, కాకపోతే ప్రతిసారి పిల్లలదే తప్పు అంటున్నారు, కానీ తల్లిదండ్రులది కూడా కాస్తుంది అని అంటున్నారు. కానీ ఇదే తల్లిదండ్రులు, ఇదే వృద్ధులు ఒక దశాబ్దం క్రితం, 2 దశాబ్దాల క్రితం, 50 ఏళ్ల క్రితం కూడా ఉన్నారు. అప్పుడు వీళ్ళు సమస్య కాకుండా ఇప్పుడే సమస్య అవుతున్నారు. మీకు తెలియదు వాళ్ళు వృద్ధులు అనగానే మీరు సపోర్ట్ చేస్తారు, కానీ మాకు తెలుసు బాధలు అనే వాదన వినిపిస్తుంటుంది కదా, మీరేమంటారు? రియలే అండి, ఇప్పుడు వృద్ధులు పెద్ద వయసు వచ్చిన తర్వాత కోడళ్ళు మనం వృద్ధాశ్రమంలో వేస్తున్నారంటే తప్పు ముసలి వాళ్ళలో కానీ ఉంది. కోడలు రంగానే కోడల మీద, కూతురు రంగానే కోడల మీద లేనివన్నీ కూతురు చెప్తారు, ఈ కూతురు కోడల మీద లేనివన్నీ చెప్తుంది అనమాట. ఇద్దరు వాళ్ళకు వాళ్ళకు జుట్టుపందాలు పెట్టిస్తారు వీళ్ళు. అత్తగారు ఏదో టైం మనకి ఇంత పెట్టినారు, రామకృష్ణ ఏదో గుడో గోపురము చూసుకుందాము, ఏముంది మన మీద చేతనైన కసునుకో గిన్నెలు గడిగో ఏదో ఒకటి చేద్దామంటే బట్టలు ఉతకడం చే, ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చినవి, కానీ గిన్నెలకు దాంట్లోకైతే వాషింగ్ మిషన్లు అవి లేవు కదా, ఇవి కసలు నూకడము, గిన్నెలు కడగడము, లేదు చేతనే బాగా దిట్టంగా ఉండే వాళ్ళు ఇంత వంట చేసి పెట్టడము, పిల్లలు స్కూల్ నుంచి రాగానే జడలు వేయడము, లేకపోతే పిల్లలకి ఏదన్నా
మనం ముసలివాళ్ళు వయసు అయిపోయిన తర్వాత కోడలు వచ్చింది కదని అత్త దర్బారు చూపిస్తారు. అత్త దర్బారు చూపించడం అనేది తప్పు. నీకు కూతురు దగ్గర అయితే నీ కూతురికి అత్త కదా, అత్త దర్బారు చూపించి కూతురు నాలుగు మాట్లాడడం కానీ మనము 10 రోజులు అయ్యో నా కూతురు ఇంత అవస్థ పడుతుంది అని మనం ఎలా ఏడుస్తాము? అదే మన కోడలినే మన కూతురులాగా చూసుకుంటూ వాళ్ళతో ప్రేమాభిమానాలు పంచుకుంటూ వాళ్ళతో ఉన్నామనుకోండి, మనం ఒళ్ళి జమ్ములు రావాల్సిన పనే లేదు. నేను ఏకీభవించనండి. ఎందుకంటే ఇప్పటి కాలంలో అత్తలు అలా లేరు, కూతుళ్ళలాగే చూసుకుంటున్నారు. ఇక్కడ అత్తల కంటే కూడా కోడళ్లలోనే కనిపిస్తుంది. మీరందరూ కూడా చూస్తున్నారు సమాజంలో, పాపం కోడళ్ళే ఇలా పెళ్ళవుతూనే అత్తల్ని దూరంగా పెట్టడం, అత్తల్ని చేయడం తప్ప. నిజంగా ఆలోచించండి, మునపటి రోజుల్లో పాతకాలం సినిమాలో సూర్యకాంతం సినిమాలు కానీ ఆ కాలంలో అయితే కనుక అత్తలు కోడళ్ళని భయంకరమైన శిక్షలు పెట్టడం అంతా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆలోచిస్తే ఒక పరిశోధకులు అలాగా నేను గమనించినా కూడా రెండు స్టాటిస్టిక్స్ పక్కన పెడితే అత్తమామలని సాధించేవాళ్ళు వేధించేవాళ్ళు వాళ్ళ మీద లేనిపోనివని చెప్పేవాళ్ళు కూడా కోడళ్ళే అవుతున్నారు, కూతుళ్ళు కూడా. ఎందుకంటే కూతుళ్ళు అటు అత్తమామని బాగా చూడరు, తల్లిదండ్రులని చూడరు. జనరేషనే పాడైపోయిందండి రెండు వైపులా కూడా. పెద్దవాళ్ళని అసలు ఒకటే ఒక మాట, పెద్దల్ని గౌరవించడం అనేది పోయింది. దానికి కారణం మెయిన్ ఒకటే అండి, ఉమ్మడి కుటుంబాలు పోవడమే. ఎస్ అమ్మ చెప్పండి, మీరు ఈ ఆశ్రమం పెట్టిన తర్వాత మీకు ఒక అభిప్రాయం ఉండేది అని ఇందాక మనం మాట్లాడుకున్నాం, అసలు వృద్ధాశ్రమాలు ఉండద్దు అని. ఆశ్రమం నడుపుతున్న వ్యక్తిగా మీరు అలా అనుకోవడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు పడుతున్న బాధలు అది చూస్తుంటే అసలు వాళ్ళతో పాటు నాకు ఎంతో రోజు ఒక బాధ తట్టుకోలేను, కానీ నేను వాళ్ళతో పాటు బాధపడితే ఇంకొంచెం బాధపడతారు. ఎస్ మనం బాధపడదు వాళ్ళకి, మనం ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే హ్యాపీగా ఉన్నాం మనము, కోడలు ఎక్కడేమన్నా కోడికి ఎక్కడన్నా పోని మనం హ్యాపీగా ఉన్నాం, తిన్నాం, మంచి పాటలు పాడుకుందాం, డ్యాన్సులు వేసుకుందాం, గేమ్లు ఆడుకుందాము, 24 గంటలు టీవీలు చూడొచ్చు. అదే నీ కోడలతో టీవీ పెట్టనీదు, మంచి చీర కట్టుకునేది, 24 గంటలు గిన్నెలు దోమాలా, బట్టలు ఉతకాలా, కసులు తీయాలా, ఇక్కడ హ్యాపీగా ఉన్నావు నువ్వు, వదిలేయి వాళ్ళు, వాళ్ళ గురించే వదిలేసి హ్యాపీగా ఉందాం మనం. ఇంకా బాధపడద్దండి, బాధపడినంత రోగాలు వస్తాయి, రోగాలు వస్తే నీ కొడుకులు డబ్బులు ఇయ్యరు, మనం ఆసుపత్రి చుట్టూ తిరగాలి అని చెప్పని వాళ్ళతో మనం హ్యాపీగా ఉంటాం. మనం ఉన్న వరకు చేస్తుంటామండి, అయినా మనం ఎంత చేసినా వాళ్ళలో ఆ ఫీలింగ్ అనేది ఉంటుందండి. నా కొడుకు రాకపోయినాయి, కోడలు రాకపోయినాయి, మనవాడిని చూడకపోతున్నాయి, ఇచ్చే ఇప్పుడు నాకు 3 అమ్మాయిలు, నేను ప్రతి ఇంటికి ఏ అమ్మాయికి ఇచ్చినా ఆడబిడ్డలు నా ఇంటికే ఇస్తా. ఆ ఇంట్లో ఆడబిడ్డ ఎంత బాధపడుతుంటే అత్తమామలకు ఆ బాధ అనేది ఆడపిల్ల బాధ తెలుస్తుంది. అదే కోడలకు అదే బాధే ఉంటుంది కదా. మీరు కోడలు ఇప్పుడు మా అమ్మాయికి మామయ్య ఒకడు, 2 అత్తయ్యలు, మొత్తం వాళ్ళ ఇంట్లో 14 మంది కంబైన్ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ అత్తయ్య ఒక అత్తయ్య బెడ్డెడను అంతా మా అమ్మాయే చేస్తుంది. మేము కూడా అలాంటి అమ్మాయినే చూసామండి. సంబంధాలు చూసేటప్పుడు సాఫ్ట్వేరా బాగా సంపాదిస్తుందా అని చూడలే. వాళ్ళ ఇంట్లో బామ్మ తాతమ్మ తాతయ్య ఉన్నారు, అమ్మమ్మ ఉంది, అందరినీ వాళ్ళ అమ్మ నాన్న చూస్తున్నారు. అరే ఇలాంటి అమ్మాయి అయితే అని. మా ఇంట్లో కూడా మా అమ్మగారు, మేము అత్త మామల ఇంతమంది ఉంటాం కాబట్టి మంచిగా కలిసిపోయింది. నిజంగా ఈవిడ చెప్పినట్టుగా వృద్ధాశ్రమాల్లో మేము గమనించింది ఏంటంటే పెద్దవాళ్ళ మనసు ఎంత అభిమానంగా ఉంటుందో చూడండి. వృద్ధాశ్రమాలకి చీరలు బట్టలు నైటీలు ఏమిచ్చినా కూడా వాళ్ళు అవి కట్టుకోరు, ఆ చింకివే కట్టుకుంటారు. ఏమైనా తినుబండారాలు ఇచ్చినా పక్కన పెడతారు, ఎందుకంటే పిల్లలు వస్తారు వాళ్ళకి ఇవ్వాలి, మనవలు వస్తారు వాళ్ళకి. పాపం వాళ్ళు రాకపోయినా వస్తారేమో అన్న ఆశతో వాళ్ళని దాచిపెట్టడమే జాలేస్తుంది. అప్పుడప్పుడు వాళ్ళ తల్లులు కొడుకులు కోడళ్ళో కూతుళ్ళో అల్లుళ్ళో వచ్చినా మనవల్ని తీసుకురారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ అటాచ్మెంట్ డెవలప్ అవుతుందో అని. దానివల్ల ఏంటంటే పాపం వీళ్ళు ఒక్కసారి చూపించవా మనవణ్ణి మనవరాల్ని అంటారు. పోనీ ఇంకా వాళ్ళు చూపించాను అంటే సరే ఈ బిస్కెట్లన్నా ఇయ్యమ్మ అని ఆ పెద్ద మనసు తృప్తి పడుతుందన్నమాట, తినడానికి ఏదో ఇచ్చామని. ఇంకా మేము ఎవరం వెళ్ళినా కూడా వాళ్ళు మాట్లాడవద్దు, మా మనవడు ఇంత ఉంటాడమ్మా అంత ఉంటాడమ్మా, ఫోటోలైనా తీసుకునే చూపించరమ్మా, మీకు ఏమైనా తెలిస్తే ఫలానా చోటు ఉంటారా ఆ అడ్రస్లో చూపించరా మాకు అంటారు. అంత దయనీయమైన పరిస్థితి ఉంది పాపం పెద్దవాళ్ళని. ఓకే మేడం, ఇటువంటి ఒక నిజం చెప్పాలంటే విషాదకరమైన సిచ్యువేషన్లో మార్పు రావాలంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటారా చేంజ్? మనం ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేసే కోడళ్ళే రావాలా, సాఫ్ట్వేర్ అబ్బాయిలే కావాలా, సాఫ్ట్వేర్ అమ్మాయిలే కావాలా, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళే కావాలని మనము ఏరుకోరి తెచ్చుకుంటాం కదండి. ఆ దెబ్బ మన మీద వచ్చి పడుతుంది. అమ్మాయి చదువుకున్నది అయితే చాలు, ఉద్యోగం లేకుండా ఇంటి పట్ల మంచిగా పని పాటు చేసుకుంటూ ఉద్యోగం చేస్తేనే ఇల్లు నడుస్తుంది కాదని లేదు, చేసినా దానికి తగ్గట్టు మనం అమ్మాయిని కానీ మనం వాళ్ళతో ప్రేమగా అభిమానంగా ఉంటూ చేస్తూ ఉంటే వాళ్ళు మనతో ప్రేమగా ఉంటారు. ఎంతసేపు కొడుకు ఏం సంపాదిస్తున్నాడా నా చేతికే ఇవ్వాలా, కోడల మాట వినొద్దు అని కొడుకు చెప్పడము, కొడుకు మాట వినొద్దని కోడలు చెప్పడము, బిడ్డలకు నేర్పించడము,
మొగుడిని కట్టేసుకోవడం ఇవన్నీ చేస్తారు కాబట్టి ఇవన్నీ ఎందుకు అత్త అత్త పీడెందుకు మా మామ ఇది ఎందుకు మనకు వీళ్ళిద్దరూ లేకపోతే మొత్తం మొగుడు సంపాదించింది నా జబ్బులేక నా దగ్గర నా చేతికి వస్తుంది కదా ఏదో 2,000-3,000 వేస్తే అక్కడెక్కడ తినుకుంటూ ఉంటారు అందుకనేసి వీళ్ళని తీసుకొచ్చి ఆశ్రమాల్లో వేస్తారు నేను అక్కడికి అబ్బాయిలు మాత్రం కొడుకులు తల్లిని చూడడానికి వస్తారు కోడళ్ళు రాకపోయినా కొడుకులు వస్తారు ఓకే ఆ కొడుకులను చెప్తాను చూడండి భయ్య మీరు పెద్దవాళ్ళు అయితే మనవాళ్ళు మనవరాళ్ళన్నీ ఆమె పరితపించిపోతుంది ఒక్కసారి ఏదో స్కూల్ పోతున్నామనో ఏదో ఇంకేదో కొనుక్కొచ్చుకునే బుక్కులు కొనకపోతున్నామని ఏదో ఇంట్లో భార్యకు అబద్ధాలు చెప్పైనా సరే ఆ పిల్లల్ని తెచ్చి చూపించండి ఏ టైంలో ఉంటుందో ఏ టైంలో పోతారో ఆ ప్రేమలన్నా పెంచండి మీరు అని చెప్పని చెప్తా వాళ్ళతో వాళ్ళు ఏమంటారు అప్పుడు అసలు మేము తీసుకురావడానికి తీసుకొస్తామమ్మా మళ్ళీ పిల్లలు పొరపాటున పోయి నాయన ముందు చూచినాము అది చెప్తే మమ్మల్ని ఏపుకు తింటాయి అవి ఇంకోటి అండి కాలాన్ని బట్టి ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ నడవని రోజులండి కనుక ఇద్దరూ చేయాల్సిందే అందుకని ఏం చేయాలంటే అత్తలు ఇప్పుడు మళ్ళీ కూడా ఇవిడితో ఏకీభవించాను అత్తలు కోడల మీద చాడీలు చెప్పే రోజులు పోయాయి అలా చేస్తే కనుక కొడుకు కోడలు ఇద్దరు కూడా వినరు వెంటనే మెడబట్టికి ఏం చేస్తారు మామగారినైనా తండ్రినైనా కూడా అంతే కనుక ఇద్దరు ఉద్యోగాలు చేయాలి కానీ ఇద్దరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ అమ్మా నాన్న మా అమ్మా నాన్న మన పెద్దవాళ్ళు వాళ్ళని రెండు వైపుల వాళ్ళని మనం గౌరవిద్దాం వాళ్ళు మన దగ్గర ఉన్నా సరే వృద్ధాశ్రమాల్లో ఉన్నా సరే మన పిల్లల్ని తీసుకెళ్దాం వాళ్ళతో పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుందాం మనమే 2 రోజులు వెళ్ళి అక్కడికే ఉందాం పోనీ వృద్ధాశ్రమాల్లో ఒక్కొక్క పండగకి మనం ఇక్కడ తీసుకొద్దాం వేరే ఊళ్ళలో ఉంటాం ఆ రకంగా కనుక కొన్ని చోట్ల డెవలప్ అవ్వడం మొదలైంది అలా జరిగితే అన్న అప్పుడు పిల్లలకు కూడా అమ్మమ్మ తాత బామ్మ తాత నలుగురు కూడా మన వాళ్ళే అనే ఫీలింగ్ వస్తుంది డిఫరెన్సియేషన్ ఉండదు అందరినీ గౌరవించాలని కానీ మేడం ఇక్కడ మీరు మనం గమనిస్తే సరే సమస్య వచ్చింది అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు 50 ఏళ్ల క్రితం అంత పని బయట జాబులు లేవు ఇంట్లో ఉండడం అత్త కొడలు పద్దాక గొడవలు పడేవాళ్ళు పని ఉండేది కానీ ఇప్పుడు అందరికీ స్ట్రెస్ అందరికీ వర్క్ అందరికీ ఒత్తిడి ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో మనం ఒకప్పటిలాగా వాళ్ళు ఏమంటారు మేము పొద్దున 9 గంటలకు ఆఫీస్ వెళ్ళాలి వెళ్ళేప్పుడు బాక్స్ పట్టుకొని వెళ్ళాలి ఏ రాత్రి వస్తాం వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ వర్క్ చేస్తాం పెద్దవాళ్ళని ఎలా చూసుకుంటామండి మాకు కుదరినప్పుడు వృద్ధాశ్రమంలో వేస్తామని అంటుంటారు కదమ్మా ఇప్పుడు మీరు వృద్ధాశ్రమం నడుపుతున్నప్పుడు మేడం అంటే వృద్ధాశ్రమాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇటువంటి సందర్భాల్లో మీకు ఆ సంక్లిష్టత ఎలా ఉంటుంది నాకైతే బాధాకరంగానే ఉంది వృద్ధాశ్రమాలంటే మాత్రం చాలా బాధాకరంగానే ఉంటుంది కానీ నిజంగా కోడళ్ళ బాధ కూడా ఆప్షన్ లేనప్పుడు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది ఎందుకుంటుందండి ఇద్దరు రెండు చేతుల సంపాదిస్తున్నప్పుడు మనం అదే వృద్ధాశ్రమంలో అమ్మా నాన్నను వేసేస్తారు తర్వాత మీరు పనేవనంటూ పెట్టుకుంటారు కదా వంట వంటావని పెట్టుకుంటారు పని వర్కర్ని పెట్టుకుంటారు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఈ పెద్దవాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా వాళ్ళని పెట్టుకోవచ్చు కదా ఆవిడ అన్నది సారీ టు సే ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి కొడుకు కోడలు ఎంత సంపాదించినప్పటికీ బాధ్యతల మీద పడతాయి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం లేకపోతే పని మనిషి మానేసింది అనుకోండి మళ్ళీ కోడలు వస్తుంది వంట మనిషి మానేసింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి చచ్చినట్టు పెద్దవాడే వండాల్సి వస్తుంది కదా అలాగే ఇంకా ఏదైనా ఇంటికి కావాల్సిన వస్తువు తేవాలనుకోండి గ్యాస్ అయిపోయింది సడన్గా ఇంకో సిలిండర్ ఎక్స్ట్రా లేదు ఎవరు బాధ్యత తీసుకోవాలి ఇలాంటివన్నీ ఉంటాయి అంటే ఈ బాధ్యతలన్నీ వీళ్ళ మీద పడతాయి ఈ ఇవన్నీ స్ట్రెస్ ఎందుకని 60-70-80 ఏళ్ల వాళ్ళకి అలా కాకుండా వాళ్ళకి వృద్ధాశ్రమాల్లో ఉంటే తమ వయసు వాళ్ళు ఉంటారు హాయిగా భగవంతుడికి సంబంధించిన మాట్లాడుకుంటారు లేకపోతే ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్తారు లేకపోతే ఏమన్నా చేస్తారు ఎంతోమందిని మేము హాబీస్ డెవలప్ చేసామండి వాళ్ళందరూ కూడా హాయిగా ఉన్నారు అప్పుడప్పుడు అట్లాంటి మంచి వృద్ధాశ్రమాల్లో పిల్లలు వచ్చిపోతుంటారు వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారు అలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే అస్సలు ఒప్పుకోను కాలం మారుతుంది కాబట్టి ఇంకొక 10 ఏళ్ళు పోతే ఎలాగా వృద్ధాశ్రమాల కల్చర్ తప్పదు మనకు వచ్చేస్తుంది అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఆలోచించండి ఒకే ఇంట్లో ఉండి 24 గంటలు కొట్లాటలు నిజంగానే ఆఫీస్లో స్ట్రెస్తో వీళ్ళు ఉంటారు పొద్దునంతా ఇంట్లో ఉండి డిప్రెషను పని మనిషి రాకపోయినా తోమాను అనే స్థితిలో అత్తగారు ఉంటుంది అలాంటప్పుడు ఉన్న సమయంలో వీళ్ళకి బీపీ పెరుగుతుంది వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది అలాంటప్పుడు విడివిడిగా ఉంటే ఇప్పుడు కలిసి లేకుండా విడివిడిగా ఉండి మధ్య మధ్యలో కలిసి సంతోషంగా ఉండొచ్చు కదా ఎటు వచ్చి మనవల్ని వీళ్ళు దగ్గర రానివ్వాలి వాళ్ళు కూడా కొడుకు కోడలు కూతురు అల్లుడు నలుగురితో కూడా బాగుండాలి అప్పుడు బాగుంటుంది మేడం మీరు చెప్పండి అప్పటిదాకా కాస్త సరదాగా ఎంజాయ్గా ఉన్న వృద్ధులు కాస్త అనారోగ్యం మీద పడి మనం చనిపోబోతున్నాం అని అనిపించినప్పుడు వాళ్ళకి ఇది ఎంత గుర్తురాదు మళ్ళీ నా కొడుకు నా కోడలు వెళ్ళే గుర్తొస్తారు కదా మీరు అన్నారు ఇలా ఫోన్ చేస్తే వాళ్ళేమో రారు కానీ వీళ్ళేమో అడుగుతుంటారు మా అబ్బాయి వస్తా అన్నాడా అమ్మ అని అటువంటి సిచ్యువేషన్స్లో మీరు వాళ్ళని ఎలా కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళకి వీడియో కాల్ చేసి వీడియో కాల్లో చూపిస్తే నాయన ఒకసారి వచ్చిపోరా బిడ్డ ఒకసారి వచ్చిపోరా బిడ్డ తల్లి ఒకసారి వచ్చిపోవే తల్లి అని ఆ వీడియో కాల్స్లో మనం చూపిస్తే
వీళ్ళకు చెవులు వినిపించవు. వాళ్ళు మాకు ఎందుకండి, మాకు మీరు మమ్మల్ని టార్చర్ పెడతారు ఈ వీడియో కాల్స్ చేసి అంటే మీరు రమ్మట రాలేదు, ఆమె చివరిగా పూయే ప్రాణమైనా సంతోషంగా పోతుంది కదా అని చెప్పాను. మేము వీడియో కాల్ ఒక్కసారి వచ్చి చూపించేసిపోతే హ్యాపీగా ఉంటుంది కదా ఆమెకైనా, ఒక్కసారి వచ్చి పొండి ఒక్కసారి వచ్చి పొండి అంటాం, కానీ రారు వాళ్ళు చివరిగా వాళ్ళ బాధలను. కానీ ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పారు కదా, ఎవరికి వాళ్ళు వేరే ఉంటేనే, వేరే ఉంటే బాగుంటుంది. అదే నువ్వు పక్కన ఒక రెండు గదులు తీసి అదే ఇంట్లోనే ఆస్తిపాస్తులు వీళ్ళవే, మనం సంపాదించినవే, కూడలు అయితే పట్టుకురాలేదు, కొడుకైతే సంపాదించింది కాదు, ఆస్తిపాస్తులు మనం సంపాదించినవి, మనం సంపాదించిన ఇంట్లో మన ఇంట్లోనే వాళ్ళు చివరి క్షణాల వరకు ప్రాణాలు పోతే ఎంత హ్యాపీగా ఉంటుంది. కానీ చివరి ప్రాణం వరకు ఆ ఇంటి మీద, ఆ ఇంటి కన్న బిడ్డల మీదే ఉంటుంది వాళ్లకు. ఆశ్రమాల్లో ఉండదండి వాళ్ళకి ప్రాణాలన్నీ. మేడం కేర్ టేకర్లు ఉంటారు, సెపరేట్ పెట్టండి, కేర్టేకర్లు పెట్టండి, ఇంట్లోనే ఉండి సెపరేట్గా ఉండొచ్చు, కేర్ టేకర్లను తీసుకొస్తారు వాళ్ళకి 15-20-30 వేలు. పోనీ సంపాదించింది మనం, మనకు మనము ఎంతో సంపాదించి పిల్లల్ని ఎంత కంట్లో కొనుకులాగా ప్రాణం కన్నా ప్రాణంగా పిల్లల్ని పెంచి ఇంత పెద్దవాళ్ళని చేసి ఇంత సంపాదించడానికి ప్రోత్సహించింది మనం తల్లిదండ్రులే కదండి. చివరి క్షణాల వరకు తల్లిదండ్రులను చూడని పిల్లలు ఎందుకండి, ఇంకా ఆ సంపాదన ఎందుకండి, ఇండ్లు వాకిన్లన్నీ ఎందుకండి. కాబట్టి ఇంట్లో వాళ్ళని పెట్టు, కేర్ టేకర్ సంపాదించింది ఈ ఆస్తి పాస్తుంది కదా, ఒక 2 ఎకరాలమ్మ కేర్ టేకర్గా పెట్టు, వాళ్ళని చూడు చివరి క్షణాల వరకు. ఇంట్లోనే ఉన్నప్పటికీ వీళ్ళు ఎదురుగుండా ఉండి పూర్తిగా ఉంటే తప్ప, నేను ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్తున్నా, ఎంతోమంది పాపం కూలర్ అదంతా అరేంజ్మెంట్స్ అన్నీ చేసినా కూడా, మా కజిన్ అన్నమాట, తను ఎంప్లాయీ, ఇప్పుడు అన్నీ సమకూర్చి టేబుల్ మీద పెట్టేస్తే అవన్నీ కేర్ టేకర్లు లాగించి తినేయడము, అట్లాగే తను గదిలోకి వచ్చి చూసాడు షాక్, కూలర్ వైపు తనే మంచిగా పడుకునుంది కేర్ టేకరు, పెద్ద ఆయనేమో తన మానని తను ఉక్క పోస్తూ పడుకునున్నాడు, ఆయనకి అవసరాలు చూడట్ల, డైపర్ అంతా తడిసిపోయింది మార్చలేదు కేర్ టేకర్. అదే కనుక కేర్ టేకింగ్ ఓల్డేజ్ హోమ్స్ ఉంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూస్తారు, ఇటొచ్చి పెద్దవాళ్ళు మాత్రం కాస్త డబ్బు వెనకేసుకోవడం అవసరం. పిల్లలు కూడా పెద్దల దృష్టితో కాస్త డబ్బులు ఉంచితే కనుక మంచిదే, కానీ ఇది కేర్ టేకర్లు దొరకడం కూడా చాలా కష్టం అండి. మామూలు పని మనుషులు దొరకడమే కష్టమైపోయింది నెల నెలకి, అసలు కరోనా తర్వాత ఇంకా దారుణం అయిపోయింది కదా. కేర్ టేకర్లు కష్టము, అన్నీ కష్టం. వాళ్ళు మానేశారనుకోండి మధ్యలో కేర్ టేకర్ ఒకరోజు, అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇటు ఆఫీసులకి లీవ్ దొరకదు, పిల్లలు చేయలేరు వాళ్ళు, అప్పుడు ఇంకా కొత్త సమస్యలు వచ్చి, అలాంటి పరిస్థితుల్లో కోడళ్ళు కూతుళ్ళు కొడుకులు కొట్టిన వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు. అలాంటి పరిస్థితి రాకుండా ఉంటే కనుక వృద్ధాశ్రమాల్లో ఉంటే అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారని వీళ్ళు అనుకుంటారు, వీళ్ళు బాగున్నారు కానీ ఆరోగ్యం బాగున్నంత కాలం వీళ్ళు వాళ్ళు వచ్చిపోతూ ఉండి, ఆరోగ్యం బాగాలేనప్పుడు నిజంగానే కేర్ టేకింగ్ బాగుంటుందనే ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసి వీళ్ళు తరచూ వెళ్ళి చూసొస్తే సమస్య ఉండదు, లేకపోతే కేర్ టేకర్స్తో చాలా కష్టం అండి. ఓకే మేడం, ఇప్పుడు కొంతమంది ఏమో వాళ్ళు వస్తుంటారు, కొంతమందిని బలవంతంగా పిల్లలే దింపేసి వెళ్తారు, ఇలా కాకుండా కొందరు పేరెంట్స్ పారిపోయిస్తే కొడుకులు వచ్చి వాళ్ళు చూసుకోరు, వాళ్ళ పరువు పోతాను, మీరు ఎవరిని అడిగి మా అమ్మని మీ ఆశ్రమంలో ఉంచుకున్నారు, మా పర్మిషన్ అవసరం లేదా, మా పరువు తీస్తావా, నువ్వు వచ్చి వృద్ధాశ్రమంలో కొట్టేసి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ హింసించిన సందర్భాలు కూడా ఉంటాయి కదా. ఉంటాయండి, మనకు టీవీ లైవ్ వాళ్ళు వస్తుంటారు, వచ్చి వాళ్ళన్ని కుశల ప్రశ్నలు వేస్తే వాళ్ళు ఎంతసేపు కొడుకుల గురించి బిడ్డల గురించి గొప్పగా చెప్పుకుంటారే కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో మాత్రం బ్యాడ్గా చెప్పరు. నా కొడుకు దేవుడండి, నా కోడలు దేవతండి, వాళ్ళు ఇద్దరు డ్యూటీలకు పోతారు కదా, నాకే ఒక్కదానికే ఇంట్లో బోరు కొడుతుంది, ఎవరు ఉండరు టైంపాస్ చేసుకోవడానికి, అందుకే నేను ఇక్కడ వచ్చి ఉన్నానని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారే కానీ టీవీలో ఎక్కడ లైవ్ వస్తుందేమో నా పరువు తీసినారు అని చెప్పానని వాళ్ళకంతా ఎక్కడ పరువు పోతుందని తిండి పెట్టకపోవడం. ఎందుకండి, ఎందుకు కొట్టాలండి మన వాళ్ళకి పరువు ఎంత ముఖ్యమో, మనకు వాళ్ళ పరువు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఇంత పరువు గురించి ఆలోచిస్తున్నారే మన గురించి అని. నిజంగా మనం కన్న బిడ్డలు, మనలో మన రక్తం పంచుకొని పోయిన బిడ్డలు అయితే తల్లిదండ్రులను ఎవరిని ఆశ్రమాల్లో వేయకూడదు, ఈ దుర్భతి రాకూడదు వాళ్లకు. వేయకుండా ఉండలేరండి, పరిస్థితి కాలానుగుణంగా చూస్తే వేయకుండా ఉండదు. కాలం ఎక్కడికండి, ఇంతకుముందు నాటినాట్లో ఇవన్నీ ఆశ్రమాలు ఉన్నాయా, ఇప్పుడు వచ్చినాయి. అవును, ఇప్పుడు కానీ జాయింట్గా ఉందాం, పక్కన పక్కనే రూములు ఉన్నాయి కదా, 3 బెడ్రూమ్లు 4 బెడ్రూమ్లు 6 బెడ్రూమ్లు పెద్ద పెద్దవి కోట్లు పెట్టి మనం విలాస్ కట్టుకున్నప్పుడు పక్కన 1-2 రూములు వాళ్ళకి మనం కేటాయించలేమా, ఒక కేర్ టేకర్ని పెట్టలేమా, ఎప్పుడో ఒకసారి సాయంత్రమో పొద్దునో ఏదో రూపకంగా పోయి ఎట్లా తొంగి తొంగి చూసి రాలేమా, ఓపితో టీవీల ముందర గంటలు కూర్చొని టీవీలు చూస్తామా, సెల్ ఫోన్లు చూస్తామా, మన బిడ్డలతో మనం ముచ్చట్లు వేస్తామా, షాపింగ్లు పోతామా, ఈ ఉన్నదంటూ 1 గంట పేరెంట్స్ కోసం మనం రూమ్లో తొంగి చూద్దాం, పోనీ రూమ్లోకి పోవద్దు,
కిటికీలోంచి చూడు, ఆయమ్మ ఏం చేస్తుంది? మనం డబ్బులు 18,000 రూపాయలు ఇచ్చి కేర్ టేకర్ని పెట్టుకున్నప్పుడు అడుగుదాం ఆమెను, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు మన డాడీ మమ్మీకి? మన డబ్బు కన్నా ముఖ్యం తల్లిదండ్రులు ఎక్కువండి, డబ్బు ముఖ్యం కాదు మనకు. కానీ కేర్ టేకర్ని పెట్టుకుంటే అంత బాగానే ఉంటుంది. కానీ ఏమవుతుందంటే అండి, ఒక మనిషిని మేము పెడుతున్నాం 20,000 30,000 ఇస్తున్నాం అనుకుంటారు తప్ప వాళ్ళతో వచ్చి మాట్లాడలేకుండా జైలు లాంటి పరిస్థితి వస్తుందండి. వేళకింత తిండి పెట్టడం, అంత మందులు ఇవ్వడం కాదు కదా. అదే నేను అంటున్నది, వృద్ధాశ్రమాల్లో అయితే కనీసం మనలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు, వాళ్ళతో 4 మాటలు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు పాపం వీళ్ళకి చాలామందికి టీవీ సదుపాయాలు కూడా చేయట్లేదు. కేర్ టేకర్ని ఒక్కరే పెడుతున్నా మీకు అదే చాలు అన్నట్టుగా ఇప్పుడు అప్పుడప్పుడు కేర్ టేకర్స్ టీవీ ఇంట్లో పెట్టినా కేర్ టేకర్ వాళ్ళకి కావాల్సిన పెట్టుకుంటున్నారు. యంగ్స్టర్స్ ఉంటారు సాధారణంగా పెట్టుకుంటున్నారు. మరొక సమస్య ఏమైందంటే, కొన్ని రోజుల తర్వాత ఈ తల్లిదండ్రుల పట్ల పిల్లల ఆలోచన ఎలా ఉంది, కాస్త నెగిటివ్ ఉందని గమనించి మీ అమ్మ నాన్న ఇలా అన్నారని వీళ్ళే తల్లిదండ్రుల పైన పిల్లలకి ఎక్కిచ్చి చెప్పడం, వీళ్ళు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఈ మధ్యలో వచ్చిన కేర్ టేకర్నో లేకుంటే పనావిడ్నో మేడునో నమ్మేసి ఏమో అమ్మ నాన్నే వేస్ట్, అసలు ఎవరు ఉండరు ఈమె దగ్గర అనే పరిస్థితి ఎక్కువగా చూస్తున్నాండి. అవును, చాలా ఎక్కువైపోయింది ఆ పరిస్థితి కంటే. ఇప్పుడు తను చెప్పింది బాగుంటుంది, అందరం హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచిస్తాం. కానీ అది జరగనప్పుడు వృద్ధాశ్రమాల్లో ఉండి, మంచి వృద్ధాశ్రమాల్లో ఉండి వీళ్ళు వాళ్ళు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండడమే బెటర్. కానీ మేడం, వృద్ధాశ్రమ కల్చర్ అనేది మన కల్చర్ అంత తొందర అడాప్ట్ చేసుకునే సిచ్యువేషన్ ఉందంటారా? కానీ మన జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ని మనం వదిలేసుకున్నాం కదండి. అది వదిలేసుకున్నప్పుడు మరి ఇంట్లో అమ్మమ్మ తాతయ్య ఇంట్లో ఉండట్లేదు, ఉన్నా వాళ్ళని గౌరవించట్లేదు, వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. వాళ్ళు ఒక పద్యమో పాటో చెప్పినప్పుడు ఏహే వదిలేసే, నర్సరీ రైమ్స్ ఇంగ్లీష్ చెప్తాం అనే ఉంటున్నారు కదా. వాళ్ళ మాటకి వాల్యూ, అమ్మా ఇది మంచిది కాదు చలవ చేస్తుంది పిల్లలకి అంటే కూడా వినరు. అలాంటప్పుడు వాళ్ళ మాటలకు విలువ లేదు, వాళ్ళకి ఇష్టమైన చేస్తున్నది లేదు, వాళ్ళు మానసికంగా ఏం బాగుండదు కదా పరిస్థితి. ఓకే, కానీ అమ్మ ఇక్కడ పిల్లలు కూడా మిస్ అవుతున్నారు కదా. అంటే రెండు రకాలుగా ఉంది. ఒకటి ఏమో పెద్దలు ఉంటే కనీసం పిల్లలకి, ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఉంటారు ఇద్దరు జాబ్ చేస్తారు, వాళ్ళు స్కూల్ నుంచి త్వరగా వచ్చినా వాళ్ళకి హాఫ్ డే ఉన్నా వీళ్ళకి ఆ రోజు లీవ్ ఉండదు. ఇలాంటప్పుడు పిల్లలు కూడా ఒంటరిగా ఉండి సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి వెళ్ళి వాళ్ళు నిజంగా ఒక సమాజానికి విద్రోహ శక్తులు కూడా మారి హత్యలు అత్యాచారాలు చేసే పిల్లల్ని చూస్తున్నాం. పిల్లలను చూసుకోవడానికి ఒక పెద్ద దిక్కు, మా ఆయన్ని పెంచింది లేకుంటే మా ఆవిడ్ని పెంచిన వాళ్ళు మా పిల్లలకు కూడా విద్యాబుద్ధులు నేర్పుతారనే ఆలోచన వాళ్ళు ఏ క్వశ్చన్ ఎందుకు కలగట్లేదమ్మా? ఎందుకు కలగడం లేదు అంటే, మనం మన తల్లిదండ్రులు అంటే మన కొడుకులు కూడన్లే, వీళ్ళు నానమ్మ ఈమె మంచి కథలు చెప్తుంది, ఆమె నానమ్మను పోయి నానమ్మ కవి చెప్పు ఇవి చెప్పు ఆమె దగ్గర ప్రేమ చెయ్యి అని మనము మన పిల్లల్ని వాళ్ళ దగ్గర పంపడము చేయడము, ఆమె నానమ్మైన ఈశలు కొడుకు మీద కోడల మీద పంతాలు పెట్టుకునేది, పిల్లల దగ్గర రానికుండా పోయేది, వాళ్ళతో ప్రేమలు పంచుకోకుండా పోయేది. మన పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఏం తక్కువ వాళ్ళు ఏం కాదండి. కోడలు అట్లా నింది కొడుకు ఇట్లా అన్నాడని చెప్పేది, మనవాడు మనవరాలని దగ్గర రానికుండా పోయేది. ఈ మనవడు మనవరాలు ఏమి నాన్నమ్మ అంటే కొంతమందికి చాలా ప్రేమ ఉంటుంది. నా అమ్మ నాన్న మాట వినకపోయినా నాన్నమ్మ ఏదో రూపాయి ఇస్తే పోయి చాక్లెట్ తెచ్చుకోవచ్చు, నాన్నమ్మ బుడ్లో దాచుకోండి అవి ఇవైనా నాన్నమ్మ ఇస్తుంది అని చెప్పి పిల్లలకు నాన్నమ్మ అమ్మమ్మలంటే ప్రాణం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కొడుకు కోడళ్ళ మీద వీళ్ళు పగలు పెట్టుకొని అంటే కోపాలు పెట్టుకొని పిల్లలకి ఎప్పుడైతే దగ్గర రానికోకుండా పోతే అబ్బా పిడవింది నాన్నమ్మను తాతయ్యని తీసుకు ఎక్కడ ఓల్డేజ్ హోమ్లో పడేసాపో అని చెప్పి పిల్లలు కానీ తల్లిదండ్రులకే ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇంకొకటి అండి, సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్పాలంటే, మునుపటి కాలంలో నేను పిహెచ్డీ చేస్తున్నప్పుడు చూసేటప్పటికి వార్ధక్యం అంటే 40 నుంచే 50 అప్పటికే వాళ్ళకి మనవాళ్ళు పుట్టేసేవాళ్ళు. 50 ఉండగానే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వృద్ధులు ఉన్నారు అనేవాళ్ళు. ఇప్పుడు 50 యంగ్ అదే. ఇప్పుడు అంత దాకా ఎందుకండి, 60 వచ్చి నేను సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లో ప్రెసిడెంట్ అయితే వాళ్ళందరూ బేబీ ఆఫ్ ద అసోసియేషన్ అంటారు. ఎందుకంటే అందరూ 70, 80, 90, 95, 96 దాకా ఉన్నారు. అలాంటప్పుడు లాంగివిటీ ఇంత పెరిగింది కదా. పెరిగినప్పుడు కూడా ఇప్పుడు మునుపటి కాలంలో ఏంటంటే లైఫ్ స్పాన్ లేదు, తొందరగా పోయేవాళ్ళు కూడా. ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగి మరి 100 ఏళ్ళు 90 ఏళ్ళు దాకా కూడా ఉన్నప్పుడు వీళ్ళకి ఈ లైఫ్లో ఎంతసేపు ఇంటికి చాకిరి అనకుండా వాళ్ళలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాయి. కొంతమందికి కొత్తగా హాబీస్ డెవలప్ అవుతున్నాయి, అప్పుడంతా ఏదో బాధ్యతలు అవన్నీ. అలాంటప్పుడు వాళ్ళు కాస్త యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు వాళ్ళ హాబీస్ వాళ్ళు డెవలప్ చేసుకుంటూ 70, 80 ప్లస్ దాకా వాళ్ళు ఉండి ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అన్న ఉద్దేశం అండి. ఇప్పుడు ఇంతకాలం 60 ఏళ్ళ నుంచే ఇంట్లో ఉండి ఇంకా పిల్లల బాధ్యతలు పనులు అంటే నిజంగా వాళ్ళకి ఓల్డ్ కాకపోయినా ఇంట్లో పిల్లలు చూసే వాళ్ళ ప్రవర్తన బట్టి వీళ్ళు 60 నుంచే 90 అయిపోతారు, 50 నుంచే 80 అయిపోతారు. అలా కాకుండా ఉంటే కనుక వాళ్ళకి ఏంటంటే మేము రిటైర్ అయిపోయాం కనుక ఇప్పుడు ఏంటంటే మనం ఇంకేదైనా చిన్నప్పుడు హాబీస్ కుదరలేదు. నేను ఒక డాక్టర్ చెప్తానండి,
ఒక డాక్టర్ని అసలు మేమేంటంటే మా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నుంచి 75th ఇండియన్ ఇండిపెండెన్స్ డే అని చెప్పి దానికోసం ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ చేసాం. నేను డిఫరెంట్లీ ఏబుల్డ్తో కూడా అటాచ్డ్ కాబట్టి వీళ్ళకి వాళ్ళకి కంబైన్డ్గా ఒక ప్రోగ్రామ్ పెట్టాం, బొమ్మలేసే ప్రోగ్రామ్ అనమాట. చిత్రలేఖనం మీకు ఇండిపెండెన్స్ డేకి లింక్ అయింది, మీకు ఇష్టమైన జాతీయ నాయకుడు కానీ ఏమి కాపితే కనీసం జెండా లేకపోతే కనుక మన దేశ పక్షి ఇలాంటివి ఏమైనా వేయండి అని. అది మేము ఎవరికి చెప్పాము, అన్ని వృద్ధాశ్రమాలు అన్ని అసోసియేషన్స్ ఫోరమ్సే కాకుండా డిఫరెంట్లీ ఏబుల్డ్ బెడ్ రిడన్ వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో బెడ్ రిడన్ వాళ్ళకి చెప్పాము. ఎంత రెస్పాన్స్ అంటే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కవర్ చేస్తారు మాది. ఎందుకంటే వీళ్ళు ఒక 300-400 మంది, వాళ్ళు ఒక 200 మంది పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఏంటి, దే నీడ్ ఎంకరేజ్మెంట్. ఎంత ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్కి ఓల్డ్కి డిఫరెన్స్ లేదండి. వాళ్ళకేమో వార్ధక్యం వల్ల నడవలేరు, వీళ్ళకి పుట్టుకతోనే, వాళ్ళకి వార్ధక్యం వల్ల చూడలేరు వీళ్ళు అంతే. అందుకని ఏంటంటే నేను చెప్పేది చిన్న ప్రోత్సాహం, కొంచెం భుజం తట్టి చెప్పేది చేస్తే కనుక పెద్దవాళ్ళు వండర్స్ చేయగలరు. అలాగే ఒక డాక్టర్ గారు నాకు ఆశ్చర్యం, అమ్మా నాకు బొమ్మలేయడం, నేను అందరినీ వాళ్ళందరూ జబర్దస్త్ మీరు చేయగలరు, మీరు చేయండి చేయండి అంటే నేను అన్నా అనమాట, సైన్స్ లైన్ కదండి మీకు బొమ్మలేయడం వస్తుంది, ఏదో బొమ్మ వేయండి అని. ఆయన ఎంత గొప్ప చిత్రకారుడు అయిపోయారు ఇప్పుడు 80+. అంటే ఏంటంటే జస్ట్ అమ్మ నువ్వు చెప్పావు, మాకు అప్పటిదాకా తెలియదు, ఇప్పుడు పెద్ద పెద్దవన్నీ చేసి ఆయన ఎగ్జిబిషన్ పెట్టామండి. అంటే ఏంటి, వాళ్ళలో నిగుడీకృతమైన ఉన్నవన్నీ లెటర్స్ ఎంకరేజ్, కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే చేస్తారు కదా. ఇప్పుడు ఇంత లాంగ్ ఏమిటి, 60 నుంచి పోనీ 100 వదిలేసిన 80-85 దాకా ఇంట్లోనే చాకరీ చేస్తూ మనవల్ని చూసుకుని కోడళ్ళని చూసుకుని కొడుకుని చూసుకోవడం కాకుండా లెట్ దమ్ కమ్ అప్. వాళ్ళకి ఏదో సరదాగా హాబీని డెవలప్ చేసుకుంటూ ఉండి తర్వాత ఓపిక వీడకుడిగిన తర్వాత, ఇంతకాలం మమ్మల్ని చూసుకోకుండా మన నీ హాబీస్ డెవలప్ చేసుకున్నావు, పిల్లల్ని ఇప్పుడు చూసుకుని ఓపిక లేనప్పుడు వచ్చావు, చిన్నప్పుడు మమ్మల్ని ఏమో హాస్టళ్ళల్లో జాయిన్ చేస్తావు, ఇప్పుడు నిన్ను మాత్రం ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్చావా అనే స్థితి వస్తుంది. కానీ మరి కాలానుగుణంగా అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు ఓల్డ్ ఏజ్ హోమే సొల్యూషన్. అమ్మ, మీ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫుడ్ డైట్ హెల్త్ ఇవి కాకుండా ఆ వయసులో వాళ్ళకి సైకలాజికల్గా కూడా ఆనందం చాలా ముఖ్యమని మీరే అన్నారు. మిగిలిన టైం అంతా వాళ్ళు ఏం చేయడానికి ఇష్టపడతారు, మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? మేము సాయంకాలం పూట అంటే వాళ్ళతో 4:35 4:00 చాయ్ బిస్కెట్స్ ఇస్తాం. ఎవరు మంచి పాట పాడితే నేను వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తా అని చెప్పారండి. వాళ్ళకంతా మేమంతా లేడీస్, నేను కానీ మంచి పాటలు పాడుతుంటాను అనమాట అందరితో. మంచి వాళ్ళు కొంతమంది ఈ తెలంగాణ పాట మైసమ్మో మైసమ్మో అని, ఎవరు మంచి పాట పాడితే, ఎవరు బాగా టీవీ పెడతా, ఎవరు బాగా డ్యాన్స్ చేస్తే వాళ్ళకి మంచి ప్రైజు అని పెడతానమాట. ఇంకా వాళ్ళు బాగా ఇట్లా అంటే పెద్దవాళ్ళు అంతా 90-85 అంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. నేను డ్యాన్స్ చేస్తే నాతో పాటు వాళ్ళు డ్యాన్స్ చేస్తారనమాట. వాళ్ళు అంటే కాసేపు అలా నవ్విస్తా, కొన్ని కొన్ని జోకులు చెప్తా, ఇంకా పడ ఉబ్బిబడి నవ్వేటట్టు జోకులు చెప్తుంటా వాళ్ళకు, అంటే ఫీలింగ్స్ పోవాలా అనేసి అది చేస్తుంటేనే వాళ్ళలో కొంచెం ఇది. మా అసోసియేషన్ నుంచి కూడా వీళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్కి మేము చాలా జిలేబీ రేస్ ఇట్లాంటి రకరకాల వీళ్ళను ఈ డ్యాన్సర్స్ని పిలిపిస్తా, గేమ్స్ పెట్టిస్తా ఉన్నాయండి, మీకు అవి పంపిస్తాను, మీ ఫోటో దీనికి అంతా పంపిస్తా. డ్యాన్స్ మీకు పంపించాను కదా, ఈ వీళ్ళు నిమిక్రీ వాళ్ళను, నిమిక్రీ వాళ్ళని పిలిపిస్తా. ఎంటర్టైన్మెంట్ అంతా, ఎంటర్టైన్మెంట్ మంత్లీ 1-2 times ఎంటర్టైన్మెంట్ మనకు అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవి. ఓకే, వాళ్ళకు ఊకే స్నాక్స్ చాయ్ అవి నేను ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళు వాళ్ళందరితోనూ ఇట్లా తాళ్ళు కట్టి ఇట్లా బెలూన్ పైకి పట్టి, ఎవరు బెలూన్ పగలగొడితే ఇది అంటే బెలూన్ ఊపి వాళ్ళే ఊపుకోవాలా, పైకి పట్టుకొని తగలంటే పిన్నుతో ఒకరు ఒకరు బెలూన్ ఒకరు పగలగొట్టేది అనమాట పిన్నుతో, అందరు పొట్టి పెట్టుకుంటారు. వయసు వల్ల ఉడిగిపోయి కూడా పాపం చాలామంది పొట్టుకుంటారు కదా, కొంచెం హైట్ ఉంటాము, కొంచెం హైట్ ఉండేవాళ్ళు పై పెట్టుకుంటారు, ఎటు చేస్తే బెల్లున్న బాగా కొట్టు ఇట్లా అనమాట. ఎంటర్టైన్మెంట్ అన్నీ పెట్టుంటాం అనమాట. చూసారా, ఇళ్ళల్లో ఉంటే ఇదంతా ఎంత దాకా వీలు పడుతుంది చెప్పండి. టైం ఇవ్వలేరు, వాళ్ళకి ఎనర్జీ ఇవ్వలేదు, టీవీ కూడా ఇవ్వరండి. పిల్లలు చూస్తే ఇంటికి మేము పొద్దు నుంచి నువ్వే ఉన్నావు కదా, పొద్దు నుంచి పాపం పెద్దవాళ్ళకి బాధ్యత పైన పడుతుంది, చూడలేరు. అందులో మధ్యాహ్నం కునుకు తీస్తారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి రాని పిల్లలు తమ కార్టూన్స్ పెట్టుకుంటారు, పెద్దవాళ్ళు సీరియల్స్ పెట్టుకుంటారో లేకపోతే సంథింగ్ ఎల్స్ పాటలు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అదే మంచి వృద్ధాశ్రమాల్లో చూడండి, మాసంలో 10 గంటల వరకు చూస్తారండి టీవీ, జీటీవీ మొత్తం చూస్తారు అన్ని సీరియల్స్, కృష్ణ తులసి దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని సీరియల్స్. ఏం ముసి ముసి నమ్ములు నవ్వుతారని వాళ్ళు, బా వచ్చిరా కోడలు దిది అని అంటారు. ఆ సీరియల్స్ అన్నీ ప్రజెంట్ మా అత్తగారు ఇప్పుడు 92 సంవత్సరాలు నా దగ్గరే ఉంటారు. ఆమె కావాల్సి ఆమె పొద్దున్నే 6:30 కాఫీ తాగుతుంది, మళ్ళీ
భ్రమరాంబ భ్రమరాంబ అంటే చెప్ప అమ్మ అనే పిలుస్తా. ఆవిడ నాకు తల్లి కన్నా ఎక్కువగా చూసిందండి మా అత్తగారు. ఓకే. చిన్న వయసులో ఆ మగుడికి మా ఆయన పుట్టితోనే మూడేళ్ళకే మా మావయ్య గారు పోయారు. తర్వాత మా ఆయన పెంచి పెద్ద చేసి తర్వాత నాకు 79లో మ్యారేజ్ అయింది. మరి మా ఆయన మా ఇద్దరిని కానీ అసలు నాకు 10th క్లాస్ ఆఫీలలో మ్యారేజ్ అయింది. అప్పుడు ఇంకా స్కర్ట్స్ వేసుకునేదాన్ని, చీర కట్టుకునేది. ఆవిడే పెద్ద ఎడ, ఆవిడే జడేసేది, తల స్నానం చేయించేది, చీర కట్టేది. తల్లి కన్నా ఎక్కువగా చూసింది మా అత్తగారు. తర్వాత ఇంకా మా ఆయన 2000లో చనిపోయారు. నాకు 3 పిల్లలు, 4 ముగ్గురు ఆడపిల్లలు, బాబు కొడుకు చనిపోయామన్నా యాక్సిడెంటల్గా, కొద్దిగా హెల్త్ బాగాలేక. అందరు అన్నాడు, నీకు మొగుడు బాయ, కొడుకు బాయ, ఇంకా నీ అత్తమ్మ పీడ ఎందుకు, ఎక్కడ తీసిపోయి ఎక్కడ ఓల్డేజ్ హోమ్లో పడేసైపో అన్నారు అన్నారు 2013లో. అంటే సరే, తండ్రి బాయ, మొగుడు బాయ, కొడుకు బాయ అంటే ఆమె లేనిది మా ఆయన వచ్చేవాడు కదా, మా ఆయన లేనిది నా పిల్లలు వచ్చేవాళ్ళు లేదు కాబట్టి ఆయన పడేయకూడదు. మనం 10 మందికి నీతి వాక్తాలు చెప్పినప్పుడు మనం ఫస్ట్ పాటించాలి. పాటించగలిగితేనే మనం ఇంకొకటి చేయగలం. అసలు ఇప్పుడే మిమ్మల్ని ఏం చెప్తారు ఫైనల్గా అని అడగబోయాక, ఇంతకన్నా గొప్ప సందేశం ఇంకోటి ఉండదేమో. అసలు భర్త ఉన్నప్పుడే వాళ్ళ అమ్మని చూడని, ఈ కాలంలో భర్తలే ఆయన లేకున్నా వాళ్ళ అమ్మని మీ సొంత తల్లిలాగా చూడవి, ఇదే నిలువెత్తు ఉదాహరణ. అమ్మనే పిలుస్తానండి అమ్మని. ఆమె ఇంకా అడిగి వృద్ధాశ్రమంలో నేను ఉండదని సెపరేట్ ఇంట్లో ఉంటే మొన్నటిదాకా 18,000 రూపాయలు రెంటు, పాల బిల్లులు, కరెంటు బిల్లులు అన్నీ పెట్టేదాన్నే. ఇంకా నేను ఈ ఆశ్రమము నడుపుతూ, ఆశ్రమం చూసుకుంటూ, వీళ్ళకి సేవ చేసుకుంటూ, వారానికి ఒకసారి ఇంటికి పోయి రావాలా, 200 రూపాయలు ఆట బాడీ పెట్టే బదులు వీళ్ళకి ఏమన్నా వస్తాయి కదా అని చెప్పి నేను స్కిల్ డెవలప్మెంట్ కదా డైలీ ఒత్తులు చేస్తా, పెద్ద పెద్ద దేవుడికి వస్త్రాలు చేస్తా, అవన్నీ అమ్ముతాను అనమాట. అందరూ మన దగ్గరే తీసుకుంటారు, ఈ సీనియర్ సిటిజన్ మనకు ఓల్డేజ్ హోమ్ పనికి వస్తాయి కదా అని చెప్పి. నేను స్కిల్స్ చాలా వస్తాయి నాకు, ఆ స్కిల్స్ అన్నీ ఏదో ఒకటి టైంపాస్ వీళ్ళకి అన్నీ చూపించుకుంటూ ఎంటర్టైన్మెంట్ వాళ్ళతో ఉన్నట్టు. మొన్ననే రీసెంట్గా మా అత్తగారి గారిని ఇల్లు వెకేట్చేసి నా దగ్గరే ఆశ్రమంలో తెచ్చిపెట్టుకున్నా. ఇప్పుడు మా ఇంట్లో కూడా అండి, మా మామగారిని అత్తగారిని మా ఆయన వాళ్ళ అన్నదమ్ములు ఎంత బాగా చూసుకున్నారంటే, పిల్లలు కోడళ్ళం అందరం చూసాం కదా, మా కోడళ్ళు ఎవరికి వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం రాలే. మా అమ్మని నాన్నని మేమే చూసుకుంటాం, తల్లుని కొడుకులు కూడా వాళ్ళ కాళ్ళు పిసకడం దగ్గర నుంచి అంత. ఒంట్లో బాగాలేకపోతే 3-4 నెలలండి లీవులు పెట్టేసి ఒకళ్ళతో ఒకళ్ళు అదంతా ప్రత్యక్ష సాక్ష్యం. మేము చూసాం కోడళ్ళం, పిల్లలు చూసారు. అందుకనే ఏంటంటే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, అందరూ అలాంటి ఇళ్ళే అన్ని చోట్ల ఉంటే గనక అసలు జాయింట్ ఫ్యామిలీయా. నిజమండి, మీ ఇద్దరు చెప్పినట్టుగా ఒక సమాజం అట్లా ఏర్పడాలి. ఎలా అంటే, తల్లిదండ్రులు లేకుంటే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు పెద్దవాళ్ళని చూసుకునేటట్టుగా ఒకరికొకరు ఆలన పాలనగా ఉండే కుటుంబ వ్యవస్థ ఏర్పడితే అసలు వృద్ధాశ్రమాలు అందులో పిల్లల్ని వదిలిపెట్టి తల్లిదండ్రులు బాధపడడం ఇదేది ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ ఇబ్బంది పడుతుందో అప్పుడు వృద్ధాశ్రమాలే బాగున్నాయనిపిస్తుంది. కానీ మళ్ళీ మనం మన కల్చర్లో వెనక్కి వెళ్లాల్సిన ఆవశ్యకత అయితే ఉందని మీ ఇద్దరి మాటల ద్వారా తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీ ఇద్దరు ఈరోజు వచ్చి చాలా చక్కటి విషయాల్ని నిలువెత్తు నిదర్శనంగా ఏదో మాటల్లాగా కాకుండా మీరు ఆచరించి చూపిస్తూ మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు వరకుసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది నాటి కార్యక్రమం. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.